రచించిన మీరా లక్ష్మి గారు రచించిన నీలి నీడలు నావల్కి స్వాగతం మొదటి పాటతోనే మీ అందరినీ ఆకట్టుకుంటుంది ఈ కథ ఈ ప్రఖ్యాతి రచయిత్రి రచించిన మీ నీలి నీడలు నవల్లోకి స్వాగతం కథలోకి వెళ్ళిపోదాం సారథి తల్లి మేనమామ చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నాడే కానీ జవాబు మాత్రం చెప్పలేదు కొడుకు ఎంతకీ సమాధానం చెప్పకపోయేసరికి గారు అడిగింది ఏరా అబ్బాయి మాట్లాడవు ఏం మాట్లాడమంటావు నవ్వాడు సారథి ఏం మాట్లాడమంటావేమిట్రా అది మీ అమ్మే చెప్పాలా నీ అభిప్రాయం ఇది అని చెప్పు లోకనాథం గారు అన్నారు ఇలా పెట్టడం నాకు ఇష్టం లేదు మామయ్య తన అభిప్రాయం చెప్పాడు సారథి ఇందులో పెట్టడం ఏముందిరా ఆడపిల్ల ఉన్నవాళ్ళు పిల్లనిస్తామని అడగరా మన పిల్లనిస్తామని మనం అడిగినట్లే వాళ్ళు అడిగారు ఏమో వాళ్ళ వరుస చూస్తుంటే అలా అనిపించడం లేదు ఈ విషయం చెప్పందే సుగుణ విషయం తేల్చము అన్నట్టు ఉంది వాళ్ళ వ్యవహారం వాళ్ళ అభిప్రాయం అదే అయితే వాళ్ళ సంబంధం మనకు అక్కర్లేదు ఖచ్చితంగా చెప్పాడు సారథి ఆడపిల్లని ఇవ్వదలుచుకున్నప్పుడు ఇలా తొందరపడితే ఎలా సారథి నిదానిచ్చాలి నచ్చ చెప్తున్నట్లుగా అన్నారు లోకనాథం గారు తొందరపట్ట కాదు మామయ్య ముందు ముందు ప్రతిదానికి ఇలా లంకె పెడితే చాలా కష్టం ఎవరి పద్ధతులు వారివని ఊరుకునేవారైతే పర్వాలేదు లేకపోతే చాలా చిక్కులు వస్తాయి అయినా అక్కడ ఆధునిక అలవాట్లకి అలవాటు పడ్డ అమ్మాయి ఇక్కడ ఈ పల్లెటూరులో ఏం ఉండగలదు మనసులో సంగతి బయట పెట్టాడు అసలు అతను ఎక్కడా ఆలోచించేది ఎక్కువగా ఆలోచించేది ఈ విషయం గురించే ఇంటి రెండా నౌకర్లు కాలు కింద పట్టక్కర్లేకుట అన్నీ జరిగే సౌకర్యాలు ఉన్నాయి అలాంటి అమ్మాయి ఈ వాతావరణానికి అలవాటు పడగలదా అని అతను అనుమానం అసలు ఆ అమ్మాయిని తనకి ఇస్తానని రావటంలో వాళ్ళ ఉద్దేశం ఏమిటో ఎంత ఆలోచించినా అతనికి అర్థం కావటం లేదు అందుకే పిల్లం చూడటానికి రమ్మని వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా అతను అంగీకరించలేదు సుగుణ పెళ్లి విషయం మాట్లాడటానికి వెళ్ళినప్పుడు అమ్మాయి ఒకసారి మెరుపు కొట్టినట్లు ఓసారి కనిపించి మాయమైపోయింది సుగుణం చూసుకోవడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఫోటో ఇచ్చి వెళ్ళారు నిజంగా కళ్ళు తిప్పుకోలేని రూపం చూసిన కొత్తి చూడాలని రూపం విశాలమైన ఆ శోక కళ్ళల్లో పసిపిల్లల అమాయకత్వం కనపడుతోంది రెండు మూడు సార్లు ఆ ఫోటోను చూసి సారథి పదే పదే ఆ ఫోటోని చూస్తే తన మనసు ఎక్కడ చలిస్తుందో అని సుగుణి ఇచ్చేస్తూ ఇదిగో దాచుకో నీ కాబోయే ఆడపొడిచి ఫోటో అన్నాడు సుగుణ హాస్యంగా ఏదో అనబోతుంటే వినిపించుకోనట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతని అనుమానాన్ని ఖండిస్తూ లోకనాథం గారు అన్నారు ఆ సంగతిలో వాళ్ళ మాత్రం వాళ్ళకి మాత్రం తెలియవా ఈ విషయాలేవి ఆలోచించకుండానే పిల్లనిస్తామని వచ్చారంటావా అయినా అమ్మాయిని అడగకుండా మనం మనని అడగరు కదా నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నేను చూస్ చూసే ఉంటుందా పిల్ల ఇష్టం లేకుండా మనతో సంప్రదించరు ఆ వాట గుర్తుంచుకో నువ్వంటే పొర్రొంచుకొని కూర్చున్నావు కానీ వాళ్ళని నకసిక పర్యంతం మాతృ పర్యంతం పరీక్షించందే పిల్లనిస్తామని వచ్చారంటావా ఆలోచించుకో ఆలస్యం చేయడం మంచిది కాదు బాగుంది మావయ్య అని నవ్వాడు ఈ రోజుల్లో పిల్లల అభిప్రాయాలు అడగందే ముఖ్యంగా ఈ విషయంలో ఎవ్వరూ ఏమీ చేయటం లేదు వెనకటి రోజుల్లో ఏమిటి అడగకుండా చేయడానికి క్షణమాగి మళ్ళీ అన్నాడు నాకు మొదట ఆడపిల్లలైపోయారు మొదట మగపిల్లలైతే నాకు కాస్త ఆసర అయ్యేవారు ఆఖరిని ఆడపిల్లయితే నీ మెడలు వంచి ముడెట్టిచ్చేసేవాణ్ణి అప్పుడు ఈ గొడవలే లేకపోనుగా సుగుణ పెళ్లి క్షణాల మీద సెటిల్ అయిపోను తప్పంతా మేనమామది అన్నట్లు నవ్వుతూ అన్నాడు నిన్ను అల్లుడిగా పొందే అదృష్టం నాకు ఉండొత్తురా అభిమానంగా చూస్తూ అన్నాడు ఇద్దరి మాటలు శ్రద్ధగా వింటూ మౌనంగా ఉండిపోయింది రత్తమ్మగారు అన్ని సవ్యంగా జరిగి సుగుణకి సంబంధం కుదిరిపోతే ఇంకా ఆ ఐదారేళ్ల వరకు పుష్పకి పర్వాలేదనుకుంది చూద్దాంలే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు సారథి ఈ పెళ్లి విషయాలు నెల రోజులు పైనుండే జరుగుతున్నాయి విజయవాడలో రైల్వేలో పనిచేస్తున్నాడని కుర్రాడు బుద్ధిమంతుడని ఎవరో చెప్తే పినతన్నుడి తీసుకుని విజయవాడ వెళ్ళాడు సారథి ఆ అబ్బాయి హైదరాబాదులో మా పెదనాన్నగారు ఉన్నారు ఆయనతో చెప్పండి ఆ తర్వాతే పెళ్లి చూపులు అన్నాడు సారథి పినతండ్రిని మేనమామని రమ్మన్నాడు వాళ్ళ అంతా మేమే మాట్లాడతాం కానీ నువ్వు రావాలన్నాడు సారథి తప్పనిసరిగా వెళ్ళాడు చెల్లెలి పెళ్లి మాటలకు వెళ్ళిన సారథి వాళ్ళందరికీ నచ్చాడు కానీ అతను చేసే వ్యవసాయం వాళ్ళకి నచ్చలేదు ఫలానా రోజున పిల్ల నీ చూడటానికి వస్తామని చెప్పి వాళ్ళని పంపి సారథి గురించి తర్జన పర్జన్లు మొదలుపెట్టాడు రాజారావు గారికి సారథి నచ్చడమే కాకుండా అసలు ఇలాంటి వాళ్ళను తమకి ఇష్టమైనట్లు మలుచుకోవచ్చని అభిప్రాయం కలిగింది గారికి సారథి నచ్చాడు అతను చేసే వ్యవసాయం ఆవిడికి నచ్చలేదు రాజారావుకి ఇద్దరు కొడుకులు వ్యవసాయం అయితేనేం పల్లెటూరు హాయిగా ఉంటుంది అన్నారు రాజారావు గారు అతని అడిగారు లతని అడిగారు సారథి నచ్చాడా అని అందరూ మాట ఎలా ఉన్నా సారథి రూపం లత మనసు మీద శాశ్వత ముద్ర వేసింది కానీ ఆ పల్లెటూరు వ్యవసాయం అంటే లతకి అసలు ఇష్టం లేదు అదే మాట తండ్రికి నిర్భయంగా చెప్పేసింది రాజారావు గారు అదే కదా అన్నారు తేలిక అదంత తేలికైన విషయం కాదు ఆ పల్లెటూరి సంబంధం మనకు అక్కర్లేదు ఖచ్చితంగా చెప్పేసింది ధనమ్మగారు ఓరి పిచ్చిదానా నీ తెలివితేటలు నా మీద విరుచుకు పట్టానికే పనికొస్తాయి మధ్యలోనే మండిపడింది ధనమ్మగారు ఆ మహా పడిపోతున్నారు పెద్దపిల్లికి చేశారుగా డాక్టర్ చదువుతున్నాడని తిక్కుమాలను సంబంధం చేశారు ఏం సుఖపడుతోంది గంపెడు మందతో తలతిండి తెచ్చి దాన్ని కొద్దు లతకి మీ ఇష్టం వచ్చిన సంబంధం చేయడానికి వీల్లేదు చాలా నిదానించి బంగారం లాంటి సంబంధం చేయాలి అంది ఓసి పిచ్చిదానా నేను చెప్పానుగా నీకు భగవంతుడి శరీరాన్ని ఇచ్చాడే కానీ బుర్ర ఇవ్వలేదని ఆయన మాటలు పూర్తి కాకుండానే ఆవిడ కస్సుమంది ఆవిడ తనని ఎవరైనా లావుగా ఉందని అంటే ఎదుటివారు ఎవరైనా సరే సహించరు ఆ మీకిచ్చాడు పెద్ద గొప్ప బుర్ర ఆ బుర్రతోనే పాపం ఎంతవారయ్యారు మీ బుర్రను చూసి మీరు మురిసిపోవలసిందే ఆనాడు మిమ్మల్ని వదిలేస్తే మీరు కూడా అలాగే తలపాక చుట్టుకుని పొలం కట్లంబడి తిరిగేవారు మూతి మూడు వంకర్లు తిప్పింది రాజారావు గారు ఈరోజు ఇలా మీద కాలు వేసుకుని నిశ్చింతగా కూర్చున్నారంటే అది ధనమ్మగారి ఆస్తి వల్లే ఆ మాట ఆయన ఒక్క క్షణం కూడా మరవటానికి వీల్లేదు ఆయన అలా మరిస్తే ఆవిడ సహించదు వడ్డీతో సహా గుర్తు చేస్తుంది అందుకే ఆయన అరక్షణం కూడా మర్చిపోరు ఆవిడతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఆవిడ కష్టం కలిగించే మాట ఒక్కటి కూడా అందరూ ఎవరిని ఆననీయరు ధనమ్మగారి అమ్మమ్మకి ధనమ్మగారి తల్లి ఒకతే సంతానం ఆ తల్లికి ధనమ్మగారి ఒక్కతే సంతానం రాజారావు గారికి ఆస్తి లేదు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళు రాజారావు గారే పెద్ద కొడుకు ఆయన స్కూల్ ఫైనల్ పాస్ కాగానే కొడుకుని ఇంక పెద్ద చదువులు చదివించే స్తోమత లేక ఆయన తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చెయ్యమన్నాడు ఇంకా పెద్ద చదువులు చదవాలనే ఆసక్తి ఉన్నా ఇంట్లో పరిస్థితులు తెలుసు కాబట్టి ఎక్కువ రెట్టించలేదు ఈ రాజారావు ధనమ్మ తల్లి దృష్టిలో పడ్డాడు ఇప్పుడప్పుడే పెళ్లి చేయనని రాజారావు తండ్రి గాని ఆయన భార్య మిగతా బంధువులు బోరడంత ఆస్తి ఒక్క ఆడపిల్ల నీ దరిద్రం అంతా తీరినట్టే అని పోరి మొత్తానికి ఆయన చేత ఎస్ అనిపించారు ఆ వెంటనే పెళ్లైపోయింది తన్నమ్మ తల్లి రాజారావుని కాలేజీలో చేర్పించింది కొడుకుని ఇళ్లకం పంపడానికి రాజారావు తండ్రి ఇష్టం లేదు ఈ వైభవం హోదా చూసేసరికి రాజారావుకి కళ్ళు తిరిగినంత పని అయింది పట్టుపరుపులు వైభవమైన జీవితం ఎదురుగా ఆహ్వానిస్తోంది తుంగచాప మీద పడుకోవటానికి అతని మనసు సుతరాము అంగీకరించలేదు డైనింగ్ టేబుల్ వాటి మీద వెండి పళ్ళాలు గాజు ప్లేట్లు చూస్తుంటే తన ఇంట్లో సత్తు గిన్నెలు కిలం పట్టిన ఇత్తడి సామాను గుర్తుకొచ్చి మనసులోనే ఎంతో సిగ్గుపడ్డాడు ఇక్కడ కుమ్మాలకి కిటికీలకి కట్టిన ఖరీదైన సిల్క్ తెరలు చూసి తన ఇంట్లో పక్క మీద బాసిపోయిన చౌకబారు దుప్పట్లు తలుచుకునేసరికి అతనికి వెలపరం వచ్చింది ఇక్కడ మొజాయిక్ ఫ్లోర్ మీద మెత్తగా అడుగులు వేసినప్పుడు తన ఇంట్లో పేడా మన్నుతో కలిపి అలికిన మట్టి నెల గుర్తొచ్చేసరికి డోకు వచ్చినంత పనయింది తల్లిదండ్రుల్ని తమ్ముడిని చెల్లెడిని పూర్తిగా మర్చిపోయి అత్తగారి అడుగుజాడంలో వినయంగా మసిలేవాడు ఇంటి పెద్ద కొడుకుగా ఆయనే బాధ్యత ఆయన ఏ బాధ్యతలు పంచుకోలేదు భార్య అత్తగారుల సలహా మీద ఇంట్లో సగం వాటా పంచుకుని తెచ్చుకున్నాడు తనమ్మకి మొదట ఆడపిల్ల పుట్టడంతో ఆవిడ తల్లి ఎంతో బాధపడింది మూడు తరాల నుండి ఎవరికీ మగపిల్లలు పుట్టలేదని తన కూతురికి కూడా మగపిల్లలు పుట్టరేమోనని చాలా బాధపడింది ఎన్నో నోములు వ్రతాలు కూతురు చేత చేయించింది ఎన్నో దేవుళ్ళకి మొక్కుకుంది తనమ్మకి వరుసగా ఇద్దరు మగపిల్లలు పుట్టారు ఆ తల్లి ఆనందం అంతా ఇంత కాదు ఆఖరిని లత పుట్టింది లత అంటే అందరికీ గారాబం పెద్ద పిల్ల విమలని డాక్టర్ చదువుతున్న ఆనందకిచ్చి పెళ్లి చేసి అతని చదువు అవగానే హైదరాబాద్లోనే క్లినిక్ పెట్టించారు ఇది ఆనంద్ తల్లిదండ్రులకి అసలిష్టం లేదు వాళ్ళకి వీళ్ళకి ఎంతో వాదనలు జరిగాయి కానీ ఆనంద్ అత్తమామల వైపు మొగ్గడంతో వాళ్ళ వాదన ఓడిపోయింది ఆనంద్కి స్నేహితులు ఎక్కువయ్యారు ఖర్చు విపరీతంగా చేయసాగాడు తను ఖర్చు పెట్టేటప్పు వచ్చే సంపాదనకి నిలిచి మించిపోయేది అత్తమామలు మందరించటంతో ఇంట్లో ఘర్షణ మొదలయ్యి ఇంకా పట్టుదలగా ఖర్చు చేసేవాడు అత్తగారు డబ్బు అతని చేతికి అందకుండా చేసింది దాంతో ఆనంద్ భార్య మీద చెయ్యి చేసుకోవడం మొదలుపెట్టాడు నా కూతురి ఒంటి మీద చెయ్యి వేశావంటే ఇంట్లో ఉండ తుప్పో అంది ధనమ్మగారు ఆనంద్ భార్యని తనతో వచ్చేయమన్నాడు ధనమ్మ కూతురు తల్లి పెట్టే భయాలకి భయపడి విమల మౌనంగా ఉండిపోయింది ఆనంద్ కోపంగా వెళ్ళిపోయాడు అయ్యింది ఏదో అయిపోయింది జరిగిందంతా పీడకలలా మర్చిపోమ్మని ఆనంద్ తండ్రి కొడుకు చేత ఆ ఊళ్ళోనే ప్రాక్టీస్ పెట్టి పెట్టించాడు కొద్ది రోజులు పోయాక రాజారావు ఇతర పెద్ద మనుషులతో మాట్లాడి విమలకి నచ్చ చెప్పి వాళ్ళ కాపురం నిలబెట్టాడు అక్కడికి వెళ్ళాక ఆనంద్ మంచి పేరు డబ్బు సంపాదించాడు చుట్టుపక్కల ఎవరూ డాక్టర్ లేకపోవడంతో ఇతని ప్రాక్టీస్ పెరిగింది అతడు చెడు అలవాట్లకి స్వస్తి చెప్పాడు అయినా విమలకి తృప్తి లేదు ఈ కూతురు అక్కడ ఉండగానే ఉంటే ఈ కుదురు అక్కడ ఉండగానే ఉంటే ఎంత బాగుండేది హాయిగా అక్కడే ఉండేవాళ్ళం కదా ఎంత సంపాదించినా ఈ పల్లెటూళ్ళలో ఏం సరదా ఉంది అని భర్తను సాధిస్తూ ఉండేది ఇష్టమైతే ఉండు లేకపోతే వెళ్ళిపో ఏమందుకీ తగ్గని తలనొప్పి భరించాను అక్కడ సనుగుడు మాత్రం నేను సహించాను అని తెగేసి చెప్పడంతో నోరు మూసుకుని ఉండిపోయింది కూతురు కష్టపడిపోతోందని ధనమ్మగారు తెగ బాధపడిపోతోంది కూతుర్ని కాపురానికి పంపనందుకు పంపినందుకు భర్తను సాధిస్తుంది ఆయన ఒక్క పనే పెద్ద మనుషుల చాటును ధైర్యంగా చేశాడు ఎందుకంటే ఆనంద్ ఇక్కడికి మళ్ళా తిరి తిక్క తిరిగి వస్తే తను పిల్లలు అడుక్కు తినే పరిస్థితి వస్తుందని భయపడ్డాడు అన్నయ్య ఉత్తరాలు వచ్చాయి అంటూ రెండు ఉత్తరాలు అన్నగారికి ఇచ్చింది సుగుణ ఎక్కడ్నుంచి అంటూ అందుకున్నాడు సారథి ఒకటి ఇంజనీరింగ్ చదువుతున్న తమ్ముడు వేణు రాసింది ఇంకొకటి మేనమామ లోకనాథం గారు రాశారు వేణు డప్పుపప్పుమని రాశాడు లోకనాథం గారు నువ్వు ఏం నిర్ణయించుకున్నావు ఏదో ఒకటి తొందరగా తేల్చుకో అవతల వాళ్ళు ఎన్న లాగుతారు పిల్లని ఇస్తామని వెళ్ళిన వాళ్ళం మనం ఆ మాటే మర్చిపోయినట్లుంటే వాళ్ళని నిర్లక్ష్యం చేసినట్టు అనుకుంటారు అయినా ఎండలు బాగా ముదరకుండా ఉగాదిలోపు విహా వివాహం చేసేస్తే అన్నిటికీ వీలుగా ఉంటుంది వెంటనే ఉత్తరం రాయంటూ ఇలాగే పెళ్లి విషయంలో రాశాడు ఆ ఉత్తరం చేత్తో పట్టుకుని అలాగే కూర్చుండిపోయాడు సారథి మేనమామ రాసింది నిజమే ఎన్నాళ్ళని ఆగుతారు వాళ్ళు ఏమాటా చెప్పటం మర్యాద ఉత్తరాలు ఎక్కడి రా అబ్బాయి ఉత్తరాలు వచ్చినట్లు తెలిసి ఆతృతగా వచ్చింది రత్తమ్మ సారథి చెప్పాడు నేను అదే చెప్దాం అనుకుంటున్నాను వాళ్ళు సుగుణం చూసి వెళ్ళి ఇదిగో అదిగో అది రెండు నెలలు అవుతోంది ఇన్నాళ్ళు మనం మాట చెప్పకపోతే మనకే రెక్క లెక్కలేదని వేరే సంబంధం చూసుకుంటారో ఏమో అని ఆగిపోయింది ఏ మాట తేల్చి చెప్పంది వాళ్ళు సుగుణని ఇవ్వడానికి మనం సిద్ధంగానే ఉన్నాం బాబాయ్ని తీసుకుని ఒకసారి ఇళ్ళొస్తే చూద్దాం అప్పుడే బాబాయ్తో అనత్తు అంటూ లేచి నిలబడ్డాడు అతనికి చాలా చిరాక్గా అనిపించింది తను వాళ్ళ అమ్మాయి సంగతి తెలిసిందే వాళ్ళు సుగుణి సంగతి మాట చెప్పరు ఆ సంగతి ఓ పక్క గ్రహిస్తూ మళ్లీ బాబాయ్ని ఎందుకు తీసుకెళ్ళటం తనే వెళ్ళి ఏదో ఒకటి తేల్చుకురావాలనుకున్నాడు వేడు రాసిన ఉత్తరం చదువుతూ అక్కడే ఉన్న సుగుణితో అన్నాడు నీ అత్తగారు ఇప్పుడే ఇంత పెట్టు చేస్తున్నారు ఇక ముందు ముందు ఇంకా ఎంత పెట్టు చేస్తారో పెట్టు చేస్తున్నది నీ అత్తగారు అది సుగుణ నవ్వుతూ ఆ రాత్రంతా ఆలోచించి తన ఒక్కడు విజయవాడ వెళ్ళి భాస్కర్తో మాట్లాడారని నిర్ణయించుకున్నాడు అతనికి ఈ ఈ సంవత్సరం వివాహం చేసుకోవాలని లేదు ఈ ఏడాది సుగుణ పెళ్లి చేసేసి వీలైతే వచ్చే ఏడాది పుష్ప వివాహం కూడా చేసేసి అప్పుడు తను చేసుకోవాలనుకున్నాడు వేణు చదువు ఇంకా ఈ సంవత్సరం ఉంది వేణు చేతికి అంది వస్తాడు అప్పటికి ఇంటి బాధ్యతలు కూడా ఒక కొలిక్కి వస్తాయి ఆఖరివాడు రాము ఇంకా చిన్నవాడు ఇంట్లో ఎవరికీ అసలు విషయం చెప్పకుండా రేపు పని మీద ఊరెళ్తున్నానని తల్లికి చెప్పాడు లత ఐదింటికల్లా తయారయ్యి భాస్కర్ని ఒకటే హడావుడి పెట్టేసింది ఇప్పటి నుండి ఎందుకు ఆరున్నరకి ప్రోగ్రాం ఆరున్నర అంటే ఏడున్నరకి ప్రోగ్రాం మొదలెడతారు ఇంకా బోల్డ్ టైం ఉందన్నాడు భాస్కర్ లలిత కళా సమితి ప్రోగ్రాము ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఈరోజు జాన్ మిమిక్రీ కూడా ఉంది ఆ తర్వాత చదువుకున్న భార్య నాటికి కూడా ఉంది క్రితం రోజు ప్రోగ్రాంకి వెళ్దామని తయారేసరికి భాస్కర్ ఫ్రెండ్స్ వచ్చి అతని సినిమాకి లాక్కెళ్లారు ఆ సినిమాకే వెళ్దామని నాలుగు రోజుల క్రితం ప్రోగ్రాం వేసుకుంటే ఎదురుంటి పుల్లయ్య గారు వచ్చి సొదపెట్టుకుని కూర్చున్నారు ఆయన భార్య కోడలు హొరహొరి దెబ్బలాడుకున్నారు ఆ వీధి వీధంతా వినోదంగా విన్నారు ఆ విషయాలే మళ్ళీ చెప్తూ భాస్కర్ని కథలు మనం టైంకి వెళ్ళొచ్చు కానీ ఏ ఎదిరింటి పొల్లయ్యో వెనకింటి వెంకయ్యో వస్తే వాళ్ళు నిన్ను వదలరు నువ్వు కదిలి రావు అంది లత అలాగే వస్తే నేను చెప్పేస్తాను ఇలా వెళ్తున్నామండి వస్తే మీరు రండి అని అన్నాడు నవ్వుతూ మంచి పని చేస్తావులే వీళ్ళ సోదా అక్కడ కూడా భరించారా నీ ఫ్రెండ్స్ వచ్చినా ప్రమాదమే అసలు మనం అక్కడికి వెళ్ళి కూర్చునే వరకు నాకు ఆ ప్రోగ్రాం చూస్తానన్న నమ్మకం లేదు జాన్ మిమిక్రీ చాలా బాగా చేస్తారు నేను అది వరకు రెండుసార్లు విన్నాను నువ్వేం భయపడకు లత ఈరోజు ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రోగ్రామ్ మిస్ అయ్యేది లేదు సరే నిశ్చింతగా ఉండు అంటూ హామీ ఇచ్చాడు అతను స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు లత వీధి తలుపు గడియ వేసి వచ్చి ఫేమ్ కుర్చీలో కూర్చుంది ఓ సినిమా పత్రిక తిరిగేస్తూ కొంచెం సేపైన తర్వాత వీధి తలుపు ఎవరో మెల్లగా తట్టారు లత విసుగ్గా చూసింది కాలింగ్ బెల్ ఉన్న తలుపు అలా తట్టేది ఎదురింటి పుల్లయ్య గారే మరోసారి తలుపు చప్పుడైంది లత విసుగ్గా లేచింది ఎందుకన్నా మంచిదని చెప్పులు దొడుక్కుంది ఆ పుల్లయ్య గారు ఎక్కడికన్నా వెడుతున్నారా అమ్మా అని అడిగితే మరేనండి అని టపీమని మళ్ళీ ఆ ముసలాయన కూర్చోకుండా వెంటనే వెనుతిరిగే విధంగా కాస్త గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంది లత తలుపులు తెరిచే లోపల మరోసారి చెప్పుడైంది లత తన విసుగునంతటిని తలుపు కడిగి తీయడంలో చూపించింది విసురుగా తలుపులు తెరిచిన లత వచ్చిన వ్యక్తిని చూసి అలాగే నిలబడిపోయింది లత చేతులు అలా తలుపు మీదే ఉంచింది కుమ్మం బయట నిలబడిన అతడు చూసి ఆశ్చర్యం ఆ సోగ కలర్లో స్పష్టంగా కనిపిస్తోంది లత గుండె లై తప్పింది బంగారు తీగల మెరిసిపోతున్న లత ఒంటి రంగులో కలిసిపోయిందా అన్నట్టు క్రీమ్ కలర్ షిఫాన్ సిల్క్ చీర అదే కలర్ బ్లౌజు వేసుకుంది దానికి మ్యాచ్ అయ్యే ఒకే ఒక గులాబీ పువ్వు ఓ పక్కగా పెట్టుకుంది అనుకోకుండా ఆ లతని ఇక్కడ చూడగానే అతను ఆశ్చర్యపోయాడు కొద్ది క్షణాలు ఇద్దరు విస్మయంగా ఒకరినొకరు చూసుకుంటూ అలాగే నిలబడిపోయారు ఇద్దరిలో ముందు తేరుకున్నది సారథి అతని ముఖంలో మందహాసం చూసి లత తేరుకుంది ఆ మరుక్షణం గిరుక్కున వెనక్కి తిరిగి పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళిపోయింది స్నానం చేసి వస్తున్న భాస్కర్ ఎదురు పడేసరికి లత మీట నొక్కినట్టు ఆగిపోయింది ఏమిటి అన్నాడు భాస్కర్ గబగబా వస్తున్నా లత ఆగిపోవటం చూసి ఏం లేదు అనేసి వెళ్ళిపోయింది సారథి ముందు గదిలో అలాగే నిలబడిపోయాడు సారథి రాక తెలియని భాస్కర్ తీరిగ్గా డ్రెస్ అయ్యి వచ్చేసరికి సారథి నిలబడి ఉన్నాడు ఏరా ఎంతసేపు అయింది వచ్చి కూర్చోండి అంటూ హడావుడి పడిపోయాడు మీరా ఎంతసేపు అయింది వచ్చి కూర్చోండి అంటూ హడావుడి పడిపోయాడు లత హడావుడి ఇప్పుడు అతనికి అర్థమైంది సారథి కూర్చున్నాడు మంచినీళ్ళు ఇమ్మంటారా అని అడిగాడు భాస్కర్ ఇవ్వండి వెంటనే అన్నాడు సారథ్ భాస్కర్ లోపలికి వచ్చాడు లత కోసం చూశాడు లత కనిపించలేదు తల్లితో సారథి వచ్చినట్లు చెప్పి కాఫీ పెట్టమన్నాడు తను మంచి తీసుకువెళ్లి తీసుకువెళ్ళి సారథికి ఇచ్చాడు ఇంటి దగ్గర ఎంతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి బయలుదేరి వచ్చిన సారథ సారథికి ఇక్కడ అనుకోకుండా లతను చూసేసరికి మూకతనం ఆవరించినట్టయింది భాస్కర్ తల్లి సుభద్రమ్మ వచ్చి పలకరించింది ఓ అరగంట మామూలు విషయాలు మాట్లాడుకున్నారు సుభద్రమ్మ కాఫీ తీసుకొచ్చిచ్చింది మరో అరగంట గడిచిపోయింది ఇంక ఇప్పుడు భాస్కర్తో ఏమీ మాట్లాడలేనని తెలుసుకున్నాడు సారథి లేచి నిలబడుతూ మీరెక్కడికో వెళ్తారేమో నేను రేపు మళ్ళీ వస్తానన్నాడు పెద్ద పనేం లేదు అయినా మీరెళ్ళిపోవడం ఏమిటి ఇక్కడే ఉండాలన్నాడు భాస్కర్ నేను వస్తూనే ఇటు వచ్చాను ఓ పని మీద ఫ్రెండ్ కలవాలి ఉండండి నేను వస్తాను అని భాస్కర్ వచ్చాడు లత కోసం చూశాడు లత ఒకచోట కూర్చోలేక నిలిచోలేక అన్నట్లు అటు ఇటు తిరుగుతోంది లత అంటూ భాస్కర్ లత దగ్గరికి వచ్చాడు పచారులు చేస్తున్న లత ఆగింది ఆ వచ్చిన పెద్ద మనిషిని వెళ్ళిపోమన్నా కూడా తీసుకురానా నవ్వుతూ అడిగాడు లత అతన్ని వెక్కిరించి అక్కడి నుంచి వెళ్ళబోయింది ఆగాగు అంటూ చేయి పట్టి ఆపేశాడు బయలుదేరు అన్నాడు ఎక్కడికి ఆశ్చర్యంగా కళ్ళు వెడల్పు చేస్తూ అంది అతను కూడా ఉంటే తను తిన్నగా నడవను కూడా నడవలేననిపించింది లతకి అతను వెళ్ళిపోతాడుట అతని బజార్లో దిగపెట్టి అట్నుండి మనం ప్రోగ్రాంకి వెళ్దాం అన్నాడు ఇక్కడ ఇప్పుడు నేను రాను తర్వాత వెళ్దాంలే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సారథి సుభద్రమతో వెళ్తానని చెప్పినప్పుడు అదేమిటి బాబు ఈ పూట ఇక్కడ భోంచేసి వెళ్ళు అంది ఈ పూట ఉండటానికి లేదండి రేపు మళ్ళీ వస్తాను అన్నాడు సారథి భాస్కర్ వెళ్ళిపోయారు గదిలో కిటికీ దగ్గర నిలబడ్డ లత వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తోంది భాస్కర్ అంత పొట్టి పొడుగు కాని విగ్రహం తెల్లగా ఉంటాడు బెల్బాటం వేసుకున్నాడు నుదుటి మీద పడే ఉంగరాల జుట్టుని మునివాళ్లతో మాటిమాటికి వెనక్కి తోసుకుంటూ సారథితో మాట్లాడుతున్నాడు సారథి చామన ఛాయగా భాస్కర్ కన్నా కాస్త పొడుగ్గా కొంచెం సన్నగా ఉన్నాడు సాదా తెల్ల ప్యాంటు షర్టు వేసుకున్నాడు షర్టు చేతులు మోచేతుల వరకు ముడుచుకున్నాడు ఇన్ ఉన్న అతను అతి మామూలుగా ఉన్నా ఏదో ప్రత్యేకత అతనిలో కొట్టొచ్చినట్లు కనపడుతోంది అదేమిటో లతకి ఎంత ఆలోచించినా ఊహకి అందలేదు ఆఖరికి క్రాఫ్ట్ ఊకోవడంలో కూడా అతను శ్రద్ధ వహించినట్లు లేదు వీధి తలుపు వేసి లోపలికి వచ్చిన సుభద్రమ్మ లత అంటూ పిలిచింది లత కిటికీ దగ్గర నుండి యువతలకి వచ్చింది లత ముస్తాబు చూశాక ఆవిడికి అప్పుడు గుర్తొచ్చింది ఎక్కడికో వెళ్దామనుకున్నారని ఆ అబ్బాయిని చూశావే అని అడిగింది లత పెదాలు బిగించి లేదన్నట్లు తల ఊపింది కాస్త చామన ఛాయి తక్కువైనా కుర్రాడు బాగుంటాడు బుద్ధిమంతుడిలా కూడా ఉన్నాడు బుద్ధిమంతుడు కాబట్టే అంత చదువు చదువుకున్నా గర్వం లేకుండా సంసార బాధ్యత అంతా నెత్తిన వేసుకున్నాడు అంది లత పెనతల్లి మాటలు శ్రద్ధగా వింటోంది ఆవిడ బియ్యం చేట ముందేసి కూర్చుంది లత కూడా ఏమీ తోచక ఏవేవో ఆలోచనలతో మనసు అవుతుంటే పిన్నితో సమానంగా బియ్యంతో ఏరసాగింది నీకెందుకే అమ్మాయి చీర ఆసిపోతుంది పేట తెచ్చుకుని వేసుకో అంది లత సరే అంది కాని అక్కడి నుంచి లేవలేదు ఆ అబ్బాయి నీకు నచ్చాడా అని అడిగింది నేను అసలు చూడందే నవ్వు దాచుకుంటూ అంది ఆవిడ ఆశ్చర్యంగా తలెత్తింది హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా చూడలేదా అంది లేదు మరి నీకు చూపించకుండానే ఎలా మాట్లాడారు అని అడిగింది ఏమో మరి వాళ్ళకి బాగా నచ్చి ఉండవచ్చు తల ఎత్తలేదు లత తన ముఖంలోకి పిన్ని చూస్తే ఎక్కడ రహస్యం కనిపెట్టేస్తుందో అని అదేమన్నమాట ఫోటో అయినా చూపించొద్దు నీ ఫోటో వాళ్ళకి ఇచ్చారంట కదా రేపు మళ్ళీ వస్తాడుగా అప్పుడు చూడు సిక్కుపడకు అంది అప్పుడు గుర్తొచ్చింది లతకి తన ఫోటో వాళ్ళకి ఇచ్చినట్లు లత మాట్లాడలేదు ఆ పూట ప్రోగ్రామ్కి వెళ్ళలేదన్న బాధ కలగలేదు లతకి అది వరకు సార్లు ప్రోగ్రామ్స్కి వెళ్ళలేదని భాస్కర్ మీద చాలా చిరాకు పడ్డ లత ఇప్పుడు ఏ చికాకు కలగలేదు నామకే వాస్తే పుస్తకం పేజీలు తిప్పుతూ కూర్చుంది లత చాలా హుషారైనది చురుకైనదేను ఎప్పుడూ హాయిగా నవ్వుతూ త్రుళ్ళుతూ కనిపిస్తుంది తను నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ చలాకీగా తిరిగే లత అంటే అందరికీ ఇష్టమే కాలేజీలో చదివే రోజుల్లో కూడా లత స్నేహం కోసం చాలామంది ఉబ్బుళ్ళోడేవారు ఆ చలాకీతనానికి తోడుగా కాస్త చిలిపితనం కూడా ఉందేమో అప్పుడప్పుడు తమాషాలు చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఆ శోగ కళ్ళల్లో కనపడే పసిపిల్లల అమాయకత్వం ఎవరినైనా ముగ్ధుల్ని చేస్తుంది చింతలేని జీవితం సారథిని చూసే వరకు పెళ్లి గురించి పెద్దగా కలలు కనదనే చెప్పాలి ఈ మధ్యనే పెళ్లి కొడుకుల గురించి వాకపు చేస్తున్నారు చూపులు కంటూ ఇంతవరకు ఎవరిని తీసుకురాలేదు తల్లిదండ్రులు తనకి పెళ్లి ఎలా చేస్తారన్న బెంగలేదు స్నేహితులతో సినిమాలకి షికార్లకి తిరుగుతూ హాయిగా జీవితం ఎంజాయ్ చేస్తోంది ఇంతవరకు మనసుకి బాధ కలగడం అంటే ఏమిటో తెలియకుండా గారాభంగా పెరిగింది సారథిని చూసినప్పటి నుంచి మెదడుకి కావలసినంత పని దొరికింది తను ఆ పల్లెటూరులో ఉండలేదు అనుకుంది అతడు చదువుకున్నవాడు డాడీకి బోర్డు పలుకుబడి ఉంది మంచి ఉద్యోగం క్షణాల మీద ఇప్పించగలరు అనుకుంది అంతకన్నా ఎక్కువ ఆలోచించలేదు లత ఏడు అవుతుంటే వచ్చాడు భాస్కర్ అంతా రెడీగానే ఉన్నావే లత రెడీగానే ఉన్నావే వెళ్దాంలే అంటూ హడావుడి చేశాడు లత వాచి చూసుకుని ఇంక ఇప్పుడేం వెళ్తాం వద్దులే అంది లత కోపం వచ్చిందేమోనని చూశాడు భాస్కర్ అదేది కనపడలేదు మామూలుగా ఉంది నువ్వు మిమిక్రీ వినాలని సరదా పడ్డావు కదా అయినా ఈ పాటికి పెద్ద మనుషుల ఉపన్యాసాలు అవుతాయంతే బయలుదేరు అంటూ లతను బయలుదేరమన్నాడు లత చెప్పులు వేసుకుని బయలుదేరింది చెప్పడం మర్చిపోయాను అతను నువ్వు కనపడలేదేమని అడిగాడు అన్నాడు నవ్వుతూ అని నవ్వు దాచుకుంటూ లత అంది నువ్వే అమ్మాయిని తీసుకురాలేదేమోనని అడిగినట్లు నాకు వినపడిందే అప్పుడే నీ మాటలు మర్చి మారిపోతున్నాయి లత అప్పుడే వెనకేసుకొస్తున్నావు ఇలా అయితే ఊరుకునేది లేదు అన్నాడు తీసుకెళ్లేది ఉందా లేదా చెప్పు అంది కోపంగా నటిస్తూ నడుతల్లి అంటూ అతను లేచి నిలబడ్డాడు సుభద్రమ్మ గారికి ఆడపిల్లలు లేరు ముగ్గురు మగపిల్లలే లత అంటే ఆ ఇంట్లో అందరికీ ప్రాణం ఆ రాత్రి లతకి ఎంత ప్రయత్నించినా పట్టలేదు అవసరం లేకపోయినా లేచి మంచినీళ్ళు తాగి వచ్చి పడుకుంది అతని గురించి తను ఎంత ఆలోచిస్తోంది అతను అసలు తన గురించి ఆలోచిస్తాడా అనుకుంది లత భుజానికి బ్యాగ్ తగిలించుకుని అక్కడికి వచ్చింది లత అతను స్టేషన్కి రాగానే నీ బాధ్యత అతనికి అప్పగించి నేను తప్పుకుంటాను లేకపోతే మీ ఇద్దరు కలిసి నన్ను తిట్టుకోగలరు బూట్లేసుకుంటూ అన్నాడు భాస్కర్ ముందు నీ గొడవ ఎక్కువైంది నాకు నన్ను స్టేషన్లో దిగపెట్టి ఇప్పుడే వస్తానంటూ వెళ్ళావంటే నీ స్నేహితుడు ఏ స్నేహితుడో కనిపిస్తే నా మాట మర్చిపోయి అటే వెళ్ళిపోతావు నువ్వు అలాంటి వాడివే అయినా అంతమంది స్నేహితులేమిటి బాబు విసుక్కుంది లత బయలుదేరు మరి మళ్ళీ ఆయన గారు వెయిట్ చేస్తారు వెక్కిరించాడు భాస్కర్ కొన్నాళ్ళు ఓపిక పట్టు నీ పని చెప్తాను గాని పిన్ని వెళుతున్నా అంది చెప్పులు వేసుకుంటూ సుభద్రమ్మతో అలా అనకూడదన్నానా మందలింపుగా అందావిడ వెళ్ళొస్తాను ఒత్తి పలుకుతూ నవ్వింది మంచిది వెళ్లగానే ఉత్తరం రాయి వీధి గేటి వరకు సాగనంపింది స్టేషన్కు వచ్చినప్పటి నుండి లత కళ్ళు సారథి కోసం గాలిస్తూనే ఉన్నాయి భాస్కర్ చూస్తే ఆట పట్టిస్తాడని జాగ్రత్త పడుతూ చూసి చూడనట్లు చూస్తూనే ఉంది భాస్కర్ కూడా సారథి కోసం చూశాడు క్రితం రోజు సారథి వచ్చినప్పుడు ఈరోజు లత వెళ్ళిపోతుందని చెప్పాడు పెళ్లి మాటలు జరుగుతున్నాయి రాకుండా ఉంటాడా అని అనుకున్నాడు బండి వచ్చింది లతది సైడ్ బెర్త్ బండి వచ్చే వరకు సారథి ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు అని ఎదురు చూసిన లతకి బండి వచ్చేసినా అతను రాకపోయేసరికి మనసు అదోలా అయిపోయింది తనకు తన రాత్రి అతని గురించి అంత ఆలోచించింది తన గురించి అతనికి ఏ ఆలోచన లేదేమో లేకపోతే స్టేషన్కి ఎందుకు రాడు తనకి ఇద్దామనుకున్న అమ్మాయి ఖాయం కాకపోయినా మాటలు జరుగుతున్నాయి ఎదురుకుండా కనిపిస్తే మాట్లాడాలని తోచదా ఊరు వెళ్ళిపోతుందని తెలిసినప్పుడు మరోసారి చూడాలని అనిపించదా భాస్కర్ చేతి మీద గెలడంతో ఉలిక్కిపడి తల ఎత్తింది ఏమిటన్నట్లు చూసింది అర్థపరిచాను అడుగు అతను వస్తున్నాడు నేను తప్పుకోనా అన్నాడు లత గుండె చల్లు మంది అతని గురించి ఆలోచిస్తూ పరాగ్గా ఉన్న లత అతను వస్తున్నాడని వినేసరికి గుండె సేపు లై తప్పినట్లయింది లత తల తిప్పి చూసింది క్రితం రోజునే తెల్ల ప్యాంటు తెల్ల షర్టు క్రితం రోజుదే అతను కూడా ఇంకొక అతను ఉన్నాడు సారథి అప్పుడే లతకేసి చూశాడు లత మెల్లగా చూపులు మరల్చుకుంది సారథి కూడా వచ్చి అతను వెళ్ళిపోయాడు సారథికి ఎదురెళ్ళాడు భాస్కర్ సారథి కూడా వచ్చిన అతను వెళ్ళిపోయాడు సారథికి ఎదిరిలాడు భాస్కర్ ఇద్దరు లత కూర్చున్న కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు లత గుండె దడదడలాడింది సారథితో మాట్లాడుతున్న భాస్కర్కి ఏం తర్తిందో ఏదీ వాటర్ బాటిల్ నీళ్లు తీసుకొస్తాను అలా అంటూనే లత ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా వాటర్ బాటిల్ తానే తీసుకుని జనంలో కలిసిపోయాడు భాస్కర్ ప్రవర్తనకి సారథి క్షణం సేపు తెల్లబోయాడు భాస్కర్ అలా ఎందుకెళ్ళాడో అర్థమయ్యాక అతనికి నవ్వొచ్చింది ఆ నవ్వు ముఖంతోనే లతకేసి తిరిగాడు లత ధైర్యం చేసి అప్పుడే అతనికేసి కళ్ళెప్పి చూసింది ఇద్దరు చూపులు కలుసుకున్నాయి మదిలో రెపరెపలాడే విచిత్రమైన భావం ఎగదన్ని లత బిగించిన పెదాల చివర చిత్రంగా నాట్యం చేస్తోంది విశాలమైన ఆ శోక కళ్ళలో ఏదో గ్రహించాలన్న భావం తహతహలాడుతోంది ఆ నిలుచోవడంలో అలా చూడడంలో పెదాలు బిగించిన చిరునవ్వు కళ్ళల్లో చిందులేస్తుండగా స్థిరంగా చూస్తున్న అతని చూపులతో అట్టేసేపు చూపులు కలపలేకో ఏమో లత మెల్లగా కళ్ళు వాల్చుకుంది మొహమాటస్తుల్లో ఉన్నాడు అని కూడా అనుకుంది లతకి ఆ వాతావరణం చాలా ఇబ్బందిగా ఉంది ఫ్యాంటు జేబుల్లో చేతులుంచుకుని నిల్చున్న అతను ఏదో ఇబ్బందిగా కదిలాడు బండి ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందంటేనే పోలడంత హడావుడి ఇంకా అమ్ముకునే వాళ్ళ హడావుడి తొందర చెప్పనే అక్కర్లేదు గులాబ్ పూలు గులాబ్ పూలు అంటూ ఓ కుర్రాడు వస్తూ అందరినీ అడిగినట్లుగానే సారథి దగ్గర ఆగి అతన్ని అడిగాడు అతను తటపటాయిస్తుండగా ఆస్తున్నట్టుగా ఆగిపోయాడు ఆ కుర్రాడు గులాబీ గుత్తుల్ని చేత్తో ఊపుతూ వాటి అందాల్ని సౌరభాల్ని ఎంతో చమత్కారంగా వర్ణిస్తున్నాడు అలాగే బండికేసి ముఖం తిప్పి బండిలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు అలాగే లతని కూడా అడిగాడు తీసుకోండి తాజా పూలు అంటూ ఏదో ఒకటి చేసి ఆ ఇబ్బందికరమైన వాతావరణాన్ని జయించాలి ఇద్దరిలో ఒకరికి మొహమాటం సంకోచం ఒకరికి సిగ్గు అదో రకమైన పిడియం నాలుగు రోజులు నాలుగు రోజాలు ఆకులతో అందంగా కట్టి ఉన్న గుత్తిని లత తీసుకుంది గుత్తి సీటు మీద పెట్టి హ్యాండ్ బ్యాగుల నుంచి పైసలు ఇచ్చేలోగా సంకోచం పక్కకు పెట్టి సారథి ఆ కుర్రాడికి ఇచ్చేశాడు లత తెల్లబోయినట్లు చూసింది తర్వాత అస్పష్టంగా ఏదో అనబోయింది సాధ్యం కాక రెండు రూపాయల నోటు ఉన్న చెయ్యిని అతని ముందుకు చాపింది తెల్లగా నాజుగ్గా పొడుగాటి వేళతో ఉన్న ఆ చేతిని ఆ చేతిలో నోటిని క్షణకాలం చూసి కళ్ళెత్తి లతకేసి చూశాడు అతన్ని చూస్తున్న లత కళ్ళు వాల్చుకుంది లేదన్నాడు అలాగే చూస్తూ ఒకసారి అతని కేసు చూసి వెంటనే చూపులు చేతిలో నోటు మీదకి మళ్లించుకుంటూ చాలా మెల్లగా అంది పర్వాలేదు నేను ఇక్కడికి వచ్చాక అడ్రస్ పారేసుకున్నాను ఇంటికి వెళ్ళగానే అడ్రస్ పంపుతాను మనీ ఆర్డర్ చేసేయండి అన్నాడు లతకి మాత్రం వినిపించేంత మెల్లగా కళ్ళెత్తి అతనికేసి చూడకుండా ఉండలేకపోయింది అదే మందహాసం భాస్కర్ హడావుడిగా వస్తున్నాడు లత చేయి వెనక్కి తీసేసుకుంది బ్యాగ్లో దేనికోసమో వెతుకుతున్నట్లుగా ఉండిపోయింది సారథి మామూలుగా ఉండటానికి చాలా ప్రయత్నించాల్సి వచ్చింది ఇద్దరికిద్దరూ అలా మూగవాళ్ళుగా నిలబడిపోయారేమిటి లత అంటే ఆడపిల్ల సిగ్గుపడచ్చు అతనికి కూడా సిగ్గేనా అసలిద్దరూ మాట్లాడకపోతే పోని కనీసం ఒకరికేసి ఒకరు చూసుకున్నారా అనుకుని తన ఆలోచనకి తనే నవ్వుకున్నాడు భాస్కర్ భాస్కర్ వస్తూనే ఏమైనా కావాలా లత అని అడిగాడు అన్నట్టు తల అడ్డంగా ఊపింది సారథి కాస్త వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు సారథి వెనక్కి వెళ్లడంతో భాస్కర్ ఒక రకమైన కుతూహలంతో అడిగాడు లత మీరిద్దరూ ఏమైనా మాట్లాడుకుంటారేమోనని అంత ప్రయాసపడి మంచినీళ్ళ దగ్గరలో ఉన్న దూరంగా వెళ్ళాను మీరేం మాట్లాడుకోలేదా ఇద్దరికిద్దరూ అలా మూగవాళ్లా నిలబడిపోయారు పో అంటూ భాస్కర్ భుజం మీద ఒక్కటేసింది నీ ఎత్తు నేను గ్రహించలేదనుకోకు అంది అలా అంటున్నప్పుడు లత ముఖం చెవులు లత ముఖం చెవులు మెడభాగం వరకు ఎర్రగా అవడం భాస్కర్తో పాటు వాళ్ళకి కాస్త ఎడంగా నిలబడ్డ సారథి గ్రహించాడు ఈ పూట స్టేషన్కి రావాలా వద్దా అని అతను రాత్రి నుంచి తెగ ఆలోచించాడు మానేస్తేయే అనుకున్నాడు మనసు వెళ్తేనో సన్నగా గొనికింది ఓసారి వెళ్ళాలని మరుక్షణం వద్దని ఇలాగే గుంజాటన పడ్డాడు అలాగే బజార్లో తిరుగుతున్నవాడు సడన్గానే వాచి చూసుకున్నాడు పండొచ్చే టైం అవుతోంది అంతలో తెలిసిన ఒకతను కనిపించాడు అతను అదే బండిలో వరంగల్ వెళ్తున్నాడు అతను అదే బండికి వెళ్తున్నాడనేసరికి గుంజాటన తగ్గింది అతనితో స్టేషన్కి వచ్చాడు బండి బొయ్యను కోత వేసింది పరగ్గా నిలబడ్డ సారథి తలెత్తాడు లత ఇటే చూస్తోంది ఆ కళ్ళల్లో ఏదో గ్రహించాలన్న భావం స్పష్టంగా తెలుస్తోంది సారథి కళ్ళల్లో ఏదో కాంతి ఉన్నట్లు అనిపించినా మళ్ళీ అంతలో సందేహం లత మెల్లగా చూపులు మళ్లించుకుంది సారథి రెండడుగులు ముందుకు వేశాడు బండి కదిలెత్తి సారథి ఆగిపోయాడు బండి వెళ్ళిపోయింది భాస్కర్తో బయటికి నడిచాడు సారథి బండి ప్లాట్ఫామ్ వదిలే వరకు ఎటే చూసిన లత తర్వాత మామూలుగా కూర్చుంది ఒకసారి పెట్టి అంతా కరే చూసింది ఇంకా బండిలో హడావుడి తగ్గలేదు సామాన్లు సవరించుకోవటంలో పిల్లల్ని సమాధానపరచటంలో పరచడంలో సతమతమవుతున్నారు లత వాటర్ బాటిల్ తీస్తుంటే దాని పక్కనే పూలగుత్తి ఉంది లత దాని చేతిలోకి తీసుకుంది రెండు తెల్ల గులాబీలు ఒకటి పసుపు కలర్ది ఇంకోటి తెలుపు పసుపు కలిసిన రంగుది ఆకుల మధ్య నాలుగు పూలు ఎంతో అందంగా చూడముచ్చటగా మళ్లీ మళ్లీ చూడాలని పిచ్చిగా ఉన్నాయి ఆ పూల మధ్య తెల్లని పట్టల్లో మందహాసం చేస్తూ ప్యాంటు చేబుల్లో చేతులుంచుకుని మొహమాటంగా సంకోచంతో నిలబడిన సారథి మూర్తి కనిపించింది లత పెదవులు విచ్చుకున్నాయి పూలగుత్తి పట్టుకున్న కుడిచేయి కాస్త ముందుకు చాపి ఆ పూలనే చూస్తున్న లతకి నేను ఇక్కడికి వచ్చాక అడ్రస్ పారేసుకున్నాను ఇంటికి వెళ్ళగానే అడ్రస్ పంపుతాను మనీ ఆర్డర్ చేసేసేయండి అతని మాటలు గుర్తుకొచ్చాయి అంటే ఇక్కడికి వచ్చాక అడ్రస్ పార పారేసుకోవడం అంటే లత పుక్కలు కెంపు రంగులు దాల్చాయి ఆ పూల గుత్తిని చెంపక ఆచుకుని కళ్ళు మూసుకుంది లత అలా ఎంతసేపు ఉందో ఉలికిపడ్డట్టుగా కళ్ళు తెరిచి తనను ఎవరైనా చూస్తున్నారేమోనని చూసింది ఒక పదేళ్ళ అమ్మాయి తనకేసే చూస్తుండడం గమనించి ముఖం తిప్పుకుని బయటికి చూడసాగింది బయటకు చూస్తున్న లతకి సారథి రూపం తప్ప మరేమీ కనిపించడం లేదు ఆ స్నేహభావంతోనే నేను అడుగుతున్నాను మా లత విషయంలో మీ అభ్యంతరం ఏమిటి భాస్కర్ అడిగాడు భాస్కర్ సారథి అరగంట నుంచి మాట్లాడుకుంటున్నారు సారథి క్రితం రోజు అడగలేక మానేసిన విషయాలు ఈరోజు కదిపాడు స్టేషన్ నుండి భాస్కర్తో ఇంటికి వచ్చాడు సారథి కాసేపు మామూలు విషయాలు మాట్లాడుకున్నాక నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అన్నాడు సారథ మొ మొదట ఏమిటా అని తెల్లబోయినా మీద కుర్చీలు వేయిస్తాను అక్కడ కూర్చుందాం అన్నాడు చివరికి మనం ఇద్దరూ స్నేహితుల్లా మాట్లాడుకుందామని మొదటే అనుకున్నారు సారథి అడిగిన వాటికి భాస్కర్ సంతృప్తికరంగానే జవాబులిచ్చాడు సారథి భయపడినట్లుగా కాకుండా ఎవరి పద్ధతులు పెట్టుబడులు వారికి అన్నట్టుగానే మాట్లాడాడు సుగడ తనకే కాకుండా ఇంట్లో అందరికీ నచ్చినట్లు కాస్త సిగ్గుపడుతూ చెప్పాడు సారథి గాలి పీల్చుకునేంతలో రథ విషయం అడిగాడు చప్పున ఏం చెప్పాలో తోచని వాడిలా చూడసాగాడు సారథి మీకు అభ్యంతరం లేకపోతేనే అంటూ ఆగిపోయాడు భాస్కర్ నూనూ అభ్యంతరం అని కాదు అంటూ ఆగిపోయాడు సారథి అతని జవాబు కోసం కుతూహలంగా ఎదురు చూడసాగాడు భాస్కర్ ఒకటి రెండు సంవత్సరాలు ఆగి మా ఆఖరి చెల్లెలు వివాహం చేశాక చేసుకోవాలనే అభిప్రాయంలో ఉన్నాను అన్నాడు చివరికి లత అతనికి బాగా నచ్చినట్లు అతను ఎంత బింకంగా కనపడాలని చూసినా కాస్త పరీక్షగా గమనిస్తే ఎవరైనా ఇట్టే పసిగట్టేయగలరు ఇది భాస్కర్ గ్రహించాడు నాకు ఇద్దరి తమ్ముల బాధ్యత ఉంది నేను రెడీ కాలేదా చెప్పండి అంటూ నవ్వేశాడు అతను అన్న మాట తీరుకి సారథికి నవ్వు వచ్చింది భాస్కర్కి చిన్నతనం పోలేదు అనుకున్నాడు సారథి అతని మాటల్లో నడవడికలో కాలేజీ కుర్రవాళ్ల లక్షణాలు తొంగి చూస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు సుగుణ నెమ్మదిగా ఇతడి చిరిపితనం ఎలా ఉంటుంది అనుకుని నవ్వుకున్నాడు సారథి ఆఖరికి మంచి రోజు చూసి మా బాబయ్యని మావయ్యని పంపిస్తారన్నాడు సారథి ఆఖరికి నచ్చడం మాట అడిగారు నా అభిప్రాయం చెప్పాను ఇక ఉన్న విషయాలు మీరు మా అమ్మగారితో మాట్లాడితే బాగుంటుంది అన్నాడు అలాగే మీ అమ్మగారితోనూ చెప్తానన్నాడు చూడండి మిమ్మల్ని అల్లుడిగా చేసుకోవాలని మా పెదనాన్నగారికి బాగా కోరికగా ఉంది అంటూ క్షణమాగి మీ ఇద్దరికీ కూడా ఒకరికొకరు నచ్చే ఉండవచ్చునని అనిపిస్తోంది మీరు ఆలోచించండి అని నవ్వాడు భాస్కర్ చనువుకి చొరవకి మొదట కాస్త ఆశ్చర్యం అనిపించినా తర్వాత దేవాంతకుల్లా ఉన్నాడు అనుకున్నాడు భాస్కర్ చనువుగా మాట్లాడటం అతనికి నచ్చింది ఇంక సుగుణ గురించి నిశ్చింతగా ఉండవచ్చు అనుకున్నాడు రాత్రి ఏడు గంటలవుతుండగా ఇంటికి వచ్చాడు సారథి అమ్మా అన్నయ్య వచ్చాడు అంటూ సుగుణ లోపలికి వెళ్ళింది తొట్లో తులసి కోట పక్కన మంచం మీద పడుకున్న రత్తమ్మగారు వచ్చాడ్రా వచ్చాడా అంటూ లేచి కూర్చుంది నువ్వు నిన్ననే వస్తానన్నావట ఇంక నువ్వు రాకపోయేసరికి అమ్మకి ఒకటే కంగారు సుగుణ నవ్వుతూ అంది కంగారెందుకు ఎందుకు అన్నాడు తొట్టిలో నీళ్లు చెంబుతో ముంచుకుంటూ ఏమో మరి నువ్వే అడుగు అంది కిన్నెలో కాఫీ ఉంది కాఫీ కలిపి వెచ్చపెట్టి తీసుకురా తల్లి అనటంతో సుగుణ లోపలికి వెళ్ళిపోయింది సారది కాళ్ళు తుడుచుకుని వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు ఆలస్యం అవుతుందని చెప్పనన్నా చెప్పావు కాదేం అని అడిగింది నిన్ననే వచ్చేద్దామనుకున్నాను విజయవాడ వెళ్ళాను అతని కలుద్దామని ఆగిపోయాను అన్నాడు పెళ్లి కొడుకునా ఏమన్నాడు ఆతృతగా అడిగింది సుగుణ అతనికి నచ్చింది ఇంటికి వెళ్ళావా ఆవిడేమైనా అందా అనడానికి ఏముంది బాబాయ్ని పంపిస్తానని చెప్పాను కట్నం విషయాలు వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుందని నీ విషయం వాళ్ళు కదపలేదా సందేహంగా అడిగింది ఆవిడ ఏదో కదిపిందనుకో అసలు నీ అభిప్రాయం ఏమిటో నాతో చెప్పు నాయనా అమ్మాయి చాలా బాగుంటుందని బాబాయ్య మావయ్య కూడా చెప్పారు ఫోటో చూశాను బంగారు బొమ్మలా ఉంది నీ మనసులో మాట చెప్పకపోతే ఎలా చెప్పు అంది సారథి మాట్లాడలేదు ఏరా అబ్బాయి మాట్లాడమే ఇప్పుడు చేసుకోవాలి లేదమ్మా పుష్ప పెళ్లి కానీ నయంలే మధ్యలోనే అంది అసలు మీ నాన్నగారు ఉండగానే జరగాల్సింది చదువు అవందే చేసుకొనని పట్టుబట్టావు నిట్టూర్చింది ఆవిడ ఆ తర్వాత బాధ్యతలు నెత్తిన పడ్డాయి ఇప్పటికే ఆలస్యమైంది పుష్పకి పదిహేను ఏళ్లే కదా దానికి వేణు పెళ్లిలో పెళ్ళితు పెళ్ళిలో చేయొచ్చు ఇప్పుడు నువ్వు కాగడానికి వీల్లేదు ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి అంటూ పట్టుపట్టింది రత్తమ్మగారు కోడల కోసం అంత కలవరపుచ్చిపోతున్నావేంటమ్మా అన్నాడు నవ్వుతూ నువ్వు ఒక ఇంటివాడివయ్యి పెళ్ళాం పిల్లలతో కలకళ్ళాడుతూ ఉంటే చూడాలని ఉందని ఉండదా చెప్పు ఈ బాధ్యతలు ఎప్పుడూ ఉండేవే నీకు ఆ అమ్మాయి నచ్చిందో లేదో చెప్పు నేను బాబాయ్కి చెప్తాను అంది అన్నయ్య వీరిగాడు వచ్చాడు రాము వచ్చి పిలవడంతో తల్లికి సమాధానం చెప్పకుండా వీధిలోకి వెళ్ళిపోయాడు సారథి పిచ్చి నాయన కొడుకు వైపు వాత్సల్యంగా చూస్తూ అనుకుంది అందరి భోజనాలు అయ్యాక వీధి అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఎదురుంటి పున్నయ్య గారి భార్య కూడా వచ్చి కూర్చుంది ఇంతమంది కబుర్లు చెప్పుకుంటుంటే సారథి పినతండ్రి భార్య చుక్కమ్మ విసురుగా తలుపులు మూసుకుని వెళ్ళిపోయింది ఆవిడ నలుగురు నవ్వుతూ మాట్లాడుకుంటుంటే చూడలేదు రత్తమ్మ అభిమానంగా పలకరించినా ఓ భావంగానే మాట్లాడుతుంది తల్లి కూడా అరుగు మీద వెళ్లడంతో సారథి మండువాలో ఉన్న చూబ్లైట్ తీసేసి పెట్లైట్ వేశాడు తర్వాత ఉయ్యాల బల్ల మీద రెండు చేతులు తలకింద పెట్టుకుని పడుకున్నాడు నాలుగేళ్ల క్రితం పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులు కాస్త సంతృప్తికరంగా ఉన్నా ఇంకా ఇంటి పరిస్థితులు ఓ కొలిక్కి రాని కారణంగా సారథి తన వివాహ విషయం ఎటు తేల్చుకోలేకుండా ఉన్నాడు అతను అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాడంటే దానికి కారణం లేకపోలేదు సారథి తండ్రి గారు ఆయన పోయి ఐదు సంవత్సరాలైంది ఆయన బ్రతికినన్నాళ్లు ఓహో అంటూ దర్జాగా బతికారు ఆయన అన్నదమ్ములు ఇద్దరు అక్క నలుగురు ఆయన తండ్రి పోయే టైముకి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపాడు ఇద్దరి కొడుకులకి చెరో యాభై ఎకరాలు పొలం ఇద్దరికి చెరో మండువాలో గిలి ఇచ్చాడు అనంతరామేశ్వ శర్మగారిది జాలిగుండే ఎవరైనా ఏదైనా అడిగితే ఆయన లేదనేవాడు కాదు ఇది అలసుగా తీసుకుని తోచేసుకునేవారు కొంతమంది లేకపోలేదు ఆయన దగ్గరికి వచ్చి ఎవరైనా ఏదైనా కాస్త సహాయం కోరితే అదేం చాలుతుంది అంటూ అడిగిన దానికి రెట్టింపు ఇచ్చేవారు అందరూ ఆయన్ని నాన్నగారు అని పిలిచేవారు పెళ్ళిళ్ళకేమిటి చదువులకేమిటి ఆయన ఎన్నో రకాలుగా ఎంతమందికో సహాయం చేశారు ఏ ఊరేగింపు వచ్చినా ఆయన ఇంటి ముందు గంటసేపు ఆగేది ఇంటికి వచ్చే పోయే వాళ్ళకి లెక్కలేదు రత్తమ్మగారు వండి పెట్టిన మనిషి వండి పెడుతూనే ఉండేది ఆవిడ భర్తని ఎప్పుడు ఇదేమిటని అడిగి ఎరగదు ఆయన పాలేళ్లను కూడా ఎంతో ఆదరంగా చూసేవారు ఆయన అందరినీ నమ్మేవారు ఈయన ధర్మగుణం దాన ధర్మాలు ఎరుగని వారు లేరు గారు ఆయన తె తెలియకపోవడం ఏమిటి అనేవారు ఆ చుట్టుపక్కల ఊరువారు కూడా మంచి ఆజానుబాహు మనిషి ఆయన వీధి అమ్మట దర్జాగా నడిచి వెళుతుంటే తారేపోయేవారు ఎంతో వినయంగా గౌరవంగా నమస్కరించేవారు యాభై ఎకరాల పొలం ఎనిమిది ఎకరాల నిమ్మ రకరకాల ఫలవృక్షాలు ఉన్న తోట ఐదు ఎకరాల చెరువు చెరుకు తోట ఇంత ఆస్తి ఉన్న ఆయన ధర్మరాజు ధర్మదాత ఎంత ధర్మరాజు ధర్మదాతయితే మాత్రం ఇలా ఖర్చు చేసుకుంటూ పోతే ఎన్నాళ్ళు వస్తుంది ఆయన పేరు ప్రఖ్యాతులు నలుమూలలా వ్యాపించింది చాలా పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఏర్పడసాగే అలా అలా పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు పొలాల సంగతి తోట సంగతి అన్ని విపులంగా చూసుకునే తీరిక ఆయనకు ఉండేది కాదు వెంకయ్యనాయుడు నమ్మిన బట్టు రా న నమ్మిన అన్నీ చూసేవాడు మొదట్లో ఎంత నమ్మకంగా చేశాడు అది కొన్నాళ్లే తోటలో ఏవి ఎంత పడుతున్నాయో పండుతున్నాయో చూసుకోవడానికి అనంతరామేశ్వర్మ గారికి తీరిక లేదు అంత తాపత్రయం లేదు ఇంట్లోకి కావలసినవి ఉంచి మిగతావి నలుగురికి పంచిపెట్టడమే ఆయనకు అలవాటు వెంకయ్యనాయుడు కూడా అలాగే చేస్తున్నాడని ఆయన నమ్మేవారు కొబ్బరికాయ ఎంత దిగుతుందో నిమ్మకాయ ఎంత దిగుతుందో ఏవి చూసుకునేవారు కాదు వెంకట వెంకయ్యనాయుడు ఇంత అని చెప్తే నమ్మేవారు పెద్ద వరాలకి పెళ్ళి ఎంతో ఆర్పాటంగా చేశారు దేనికైనా ఒక హద్దు అంటూ ఉండాలి మితిమీరిన పని ఏదైనా ప్రమాదమే సారథి ఎంఏ చదువుతున్నాడు వేణు పిఎస్సి చదువుతున్నాడు అన్నదమ్ములు ఇద్దరి పరీక్షలు రాసి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా భయం కొలిపేదిగా ఉంది ఇంటికి ఎవరెవరో వస్తున్నారు పోతున్నారు ఇద్దరికీ ఏమీ అర్థం కాలేదు లోకనాథం గారి గారు ఇద్దరిని లోపలికి తీసుకెళ్లారు తండ్రి మంచానికి అంటుకుపోయినట్లుగా ఉన్నారు ఇద్దరికీ మాట రాలేదు తండ్రికి ఇలా ఉంటే తమకి ఎందుకు తెలియపరచలేదని ఇద్దరూ ఎంతో బాధపడ్డారు పిల్లలకి పరీక్షలు దగ్గర పడుతున్నాయని అనంతరామశర్మగారే తెలియపరచవద్దన్నారు ఆయన వద్దన్న పని చేయడానికి ఎవరికీ ధైర్యం లేదు ఆ రాత్రి సారథిని ఒక్కడిని గదిలోకి రమ్మని గది తలుపులు లోపలి పెట్టమన్నాడు సారథి అసలే చాలా కంగారుగా ఉన్నాడు తండ్రి ఒంటరిగా తనతో మాట్లాడాలనేసరికి భయపడ్డాడు కొడుకు ముఖంలో ఆందోళన ఆయన గమనించి కొడుకుని పక్కలో కూర్చోపెట్టుకున్నారు ఇంత నిగ్రహంగా ఉండడం సారథికి సాధ్యం కాలేదు అనంతరామశం గారు కొడుకు చుట్టు నిమురుతూ మౌనంగా ఉండిపోయాడు కొంతసేపటికి సారథి తేరుకున్నాడు తర్వాత ఒక్కొక్క విషయమే ఆస్తి వివరాలు అప్పుల వివరాలు తండ్రి చెప్తుంటే సారథికి అంతా అయోమయంగా అనిపించింది యాభై ఎకరాల పొలం పాతికెకరాల్లోకి వచ్చింది ఐదు ఎకరాల చెరుకు తోట అమ్మేశారు ఇంకా డెబ్భై వేలకు పైగా అప్పులున్నాయి అన్నీ చెప్తూ సారథి నువ్వు ధైర్యంగా ఉండాలి ఇంత చిన్నతనంలోనే నీకు ఇన్ని బాధ్యతలు అప్పచెప్తున్నాను అసలు ఈ ఏడాది నీ వివాహం సుగుణ వివాహం చేసేయాలనుకున్నాను అంతలో ఇలా అయింది అన్ని బాధ్యతలు నీ తలకి చుట్టి నేను మీరలా మాట్లాడకండి మీకు నయం అవుతుంది గబగబా భారమైన గొంతుకతో ఎలాగో అన్నాడు సారథి శర్మ గారు మౌనంగా ఉండిపోయారు పెద్ద పెద్ద డాక్టర్లే వచ్చి చూసేళ్ళారు ఇంకా కొద్ది రోజులే తను బ్రతకటం అని ఆయనకు అనిపించింది సారథి నిదానస్తుడు ధైర్యంగా నిలబడతాడని ఆయనకి తెలుసు ఆ నమ్మకమే ఆయనకు నిశ్చింతగా అనిపిస్తోంది మంచిదేగా క్షణమాగి అన్నారు ఏదీ మన చేతుల్లో లేదు దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది దాన్ని ఎవరూ ఆపలేరు వెంకయ్యనాయుడికి చెప్పాను అతను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు అంటూ ఆయన ఏవేవో చెప్ చెప్తూనే ఉన్నాడు సారథికి అంతా అయోమయంగా ఉంది కొడుక్కి అన్నకి అన్ని అప్పకింతలో పెట్టి నిశ్చింతగా కన్నుమూశారు అనంతరామేశ్వరమ్మ గారు ఊరు ఊరంతా శోక సముద్రంలో మునిగిపోయింది ఊళ్ళో వారే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఊళ్ళ నుండి కూడా జనం వస్తున్నారు వచ్చి ఆయన శవాన్ని చూసి కంటతడి పెట్టుకుంటున్నారు ఆయన ధర్మగుడాన్ని పదే పదే శ్లాకిస్తున్నారు తీర్థ ప్రజల్లా జనం అలా వస్తూనే ఉన్నారు ఆయన ధర్మగుణం తెలిసిన వారు ఆయన ఉపకారం పొందిన వారే అంతా బాధపడుతున్నారు ఇంకా ఆయన భార్యని పిల్లల్ని ఓదార్చడం ఎవరి తరం ఆయన శవం లేచిందంటే ఊరు ఊరంతా కదిలి వెళ్ళింది గారు ఎంత హోదాగా దర్జాగా జీవితం వెళ్లబుచ్చారో అంతఘనంగా ఏ చిన్న లోపం జరగకుండా కర్మకాండ జరిపించాడు సారథి వచ్చిన బంధువులందరూ విషాద వదనాలతో భారమైన మనసులతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు గారు తను ఖర్చు పెట్టే ప్రతి పైసాలో ఎదుటివారి కష్టసుఖాలు దృష్టిలో ఉంచుకుని వారి ఇబ్బందులు బాధలు తనివిగా భావించి ఖర్చు పెట్టేవారు ఆయన తమ్ముడు జోగారావు తను ఖర్చు పెట్టే ప్రతి పైసాలో ఖర్చు పెట్టిన దానికి రెట్టింపు ఆనందం కులాస చూసుకునేవాడు అలాగే ఆస్తి అంతటిని హారతి కర్పూరంలా హరింపచేసి కొడుకుల మీద ఆధారపడ్డాడు సారథికి పినతండ్రి బాట సహాయం కూడా లేదు అతని సలహా తీసుకుంటే అతని చేతికి ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా డబ్బు ఇయ్యాల్సి వస్తుంది అతని చేతికి డబ్బిస్తే ఇక మనిషే కనపడడు తండ్రి పోయాడు ఆ వెంగ ఈ ఆస్తి అప్పులు ఏమిటి అంతా ఆలోచిస్తుంటే సారథికి మతిపోయినట్లుగా ఉంది రత్తమ్మగారు సారథిని పిలుచుకురమ్మని సుగుణతో కబురు చేసింది అతను తల్లి ముఖం చూడలేక ఆవిడతో మాట్లాడటమే మానుకున్నాడు సారథి తల్లి ఉన్న గదిలోకి వచ్చి అమ్మా పిలిచావా అని ముఖంలోకి తిన్నగా చూడలేక ప్రక్కకి చూస్తూ అన్నాడు పెద్దాడా ఇలా రాబాబు అంటూ పిలిచింది ఏమిటమ్మా అంటూ తల్లి పక్కనే కూర్చున్నాడు నేల మీద వేలితో రాస్తూ కొద్ది క్షణాలు ఇద్దరూ మౌనంగానే ఉన్నారు తరువాత రత్తమ్మగారు అంది వేణు ఇంకా చదువుతానంటున్నాడు ఈ చదువుతో ఏం ఉద్యోగం రాదంటున్నాడు తండ్రి ఇంటికి పెద్ద కొడుకుగా ఈ ఇంటి బాధ్యతలు తనకు అప్పగించాడు అలాగేనమ్మా చదవమను వాడికి చదవాలని ఉన్నప్పుడు చదివించటమే మంచిది అన్నాడు నీకు అన్నీ చెప్పానన్నారు ఆవిడ రెండు మూడు నిమిషాలు ఆగిపోయింది భర్త తలుపుకి వచ్చేసరికి నోట మాట పెగల్లేదు తర్వాత మెల్లగా సత్తుకుంది ఇంతవరకు ఇంటికి వచ్చే పోయేవారికి వడ్డి పెట్టడమే కానీ ఉన్న విషయాలు అడగాలని నాకు తెలియదు అడగలేదు అని నీతో చెప్పానని కంగారు పడొద్దని చెప్పారు మావయ్య అనడం కొంత ఆస్తి అమ్మేశారని అప్పులున్నాయని అంటున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో పొరుగూరులో పెద్ద చదివించడం పెట్టి చదివించడం మాట్లా అన్నీ ఆలోచించి బరీ దిగారిన ఆయన నీకు మాత్రం ఏం పెద్ద వయసు ఉందని సారథి మౌనంగానే ఉండిపోయాడు నువ్వు ఉద్యోగానికి వెళ్లేలోకల ఇక్కడ ఏం చేయాలో ఆలోచించి అన్నీ ఓ దారికి తేవాలి నాకేమీ తెలియదు ఈ గతి పడుతుందని కల్లో కూడా అనుకోలేదు ఇలాగే వచ్చేవారికి వండి పెడుతూ పచ్చగా వెళతాననుకున్నాను ఆవిడ ఇంక దుఃఖం ఆపుకోలేకపోయింది సారథి తన బాధను దిగమింగి తల్లిని ఓదార్చాడు సారథి ఎంతోసేపు ప్రతిమాలగా ధైర్యవచనాలు చెప్పగా నెమ్మదిగా తేరుకుంది నేనెక్కడికి వెళ్లడం లేదమ్మా నెమ్మదిగా అన్నాడు అంటే అర్థం కానట్లు చూసింది ఆవిడ పొలం తోట చూసుకుంటూ ఇక్కడే ఉంటాను అప్పుల గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు తొందరలోనే అన్నీ తీరిపోతాయి ధైర్యం చెప్తూ అన్నాడు ఆ మర్నాడు ఓసారి చూసిపోదామని లోకనాథం గారు వచ్చారు సారథి ఉద్యోగం చేయడని ఇక్కడే ఉండి పొలం పనులు చేసుకుంటు చేసుకుంటానంటున్నాడని రత్తమ్మగారి ద్వారా విని ఆయన చాలా బాధపడ్డాడు ఇంత చదువు చదివి దాని సార్థకత లేకుండా పోతుందంటే చాలా బాధగా ఉందిరా సారథితో అన్నాడు ఇందులో బాధపడవలసింది ఏముంది మావయ్య ఇక్కడి సమస్యలు ఓ కొలక్కి తీసుకువచ్చి ఉన్న ఆస్తిదైనా నిలబెట్టుకుంటే మంచిది కదా అన్నాడు అది నిజమేననుకో అని క్షణమాగి నేను ఇలా అన్నానని అనుకోకు వేణుకి జ్ఞానం వచ్చింది వాడికి కూడా ఈ విషయాలు తెలియపరచడం మంచిదన్నాడు చదువుకునే కుర్రాడికి ఇవన్నీ చెప్పడం ఎందుకు మామయ్య అంత ఆస్తి ఉందనే భ్రమలో ఉండి ఆఖరికి ఒక్కసారిగా చెప్తే కొంతమంది తట్టుకోలేరు పెద్దవాడిని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో పోనీ అమ్మతో అని చూడు అమ్మ ఎలా చెప్తే అలా చేద్దాం అన్నాడు అన్నీ విన్న రత్తమ్మగారు నోట మాట రాని దానిలా ఉండిపోయింది ఆవిడికి అప్పులున్నాయంటే ఏ ఐదారు వేలో ఉంటాయనుకుంది ఆస్తి అమ్మేశారంటే అరెకమరమో ఎకరమో అమ్మి ఉంటారనుకుంది తర్వాత తేరుకుని సరే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి వేణుని పిలిచి ఇప్పుడు చెప్పేడివే మంచిదనిపిస్తోంది నాకు నువ్వన్నట్టుగా అంత ఆస్తి ఉందన్న భ్రమలో ఉన్నవాడికి ఆస్తి కొంత తరిగిందని అప్పులున్నాయని ఒక్కసారిగా వింటే కష్టం అయినా అన్నీ విన్నాక అప్పుడు కూడా వాడు చదువుతానంటే వాడిష్టం చెప్పకపోతే తనకేమీ తెలియని లేదనుకోవచ్చు అంది వేణును పిలిపించి రత్తమ్మగారే అన్నీ వివరంగా చెప్పింది వేణు మౌనంగా అన్నీ విని మౌనంగానే ఉండిపోయాడు వేణు కోరుకున్నట్లుగానే ఇంజనీరింగ్లో సీటు వచ్చింది అతను వెళ్ళిపోయాడు సారథి ఉద్యోగం చేయడని ఇక్కడే ఉండి పొలం తోట స్వయంగా చూసుకుంటాడని ఊళ్ళో వాళ్ళకి వెంకయ్య నాయుడికి తెలిసిపోయింది వెంకయ్య నాయుడు గుండెల్లో వెంకయ్య నాయుడు సారథికి ఎంతో నచ్చ చిప్పి చూశాడు మీ ఉప్పు తిని బ్రతుకుతున్నవాడిని నాన్నగారు నన్ను ఎంతో తెయగా చూశారు నేను కల్లో కూడా మర్చిపోనా విషయం అదివరకటి కన్నా ఎక్కువ శ్రద్ధగా బాధ్యతగా చూస్తాను మీరు అంత పెద్ద చదువు చదివి ఈ మట్టితో మీరేం తిప్పలు పడగలరు చెప్పండి మీరు నిశ్చిత్తగా వెళ్ళి ఉద్యోగం చేసుకోండి అంటూ ఉద్యోగం రావటం అంత తేలిక అనుకున్నారా నీ బాధ చూస్తుంటే నేను చేస్తున్న ఉద్యోగం మానేసి వచ్చినట్టుగా ఉంది నవ్వుతూ అని తేల్చేశాడు సారథి సారథి నవ్వుతూ చెప్పేసరికి నాయుడు మళ్లీ మొదలెట్టాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన మీకు ఉద్యోగం రా దొరకకపోతే ఇంకెవరికి దొరుకుతుంది ఉద్యోగం చేస్తేనే గొప్ప మధ్యలోనే వెంకయ్య నాయుడు అన్నాడు అలా నా మాటను తీసిపారేయకండి ఆ చలమై గారు అబ్బాయి ఏం చేశాడు ఒకరికి ఎత్తి కింద నౌకరీ చేయనడి భీష్మించి కూర్చుని వ్యవసాయం మొదలుపెట్టి మన కళ్ళ ముందు ఎలా అయ్యాడో చూస్తూనే ఉన్నాం కదండి ఇప్పుడు ఒక్క వంద రూపాయల ఉద్యోగం దొరికి చాలని ఒకటే ఆడుతున్నాడు సారథి విసుగ్గా చూసి ఏదో అనబోయేంతలో మీరు అలాని కాదు సుమండి మీ సామర్థ్యం ఎక్కడా వాళ్ళెక్కడా మీరు దొరబాబు పెట్టలా పెరిగారు మీరు ఇలా అవస్థపడుతుంటే చూస్తూ నన్ను కానట్టు ఎలా ఊరుకోగలను చెప్పండి ఆ లోకంలో ఉన్న నాన్నగారు నన్ను క్షమిస్తారా పాతగా ముఖం పెట్టాడు మీకు తోటంతే ఎంత మమకారమో నాకు తెలియదా మీరుకు నచ్చినట్లు మీరు మెచ్చుకునేలా తోట తీర్చిదిద్దుతాను మీరు హాయిగా ఉద్యోగం చేసుకోండి వినయంగా చెప్పాడు వెంకయ్యనాయుడు నక్క వినయాలు సారథి నమ్మనూ లేదు తన అభిప్రాయం మార్చుకోనూ లేదు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతని మనసులోది ఇట్టే గ్రహించే అందరి మనసుల్లోది ఇట్టే గ్రహించేయగలడు అని ఇన్నాళ్ళు గర్వంగా ధైర్యంగా అనుకున్న వెంకయ్యనాయుడికి సారథి నవ్వు చూస్తుంటే మతిపోతోంది సారథి చాలా మార్పులు తీసుకొచ్చాడు దూడల దగ్గర ఉండే ముగ్గురు పాడే పాడేలలో ఇద్దరిని తోట పని చూడమన్నాడు తోటలోనే చెరువు ఉంది దాని పక్కన చాలా జాగా చెత్తా చెదారంతో ఖాళీగా ఉండిపోయింది ఆ జాగా అంతా బాగు చేయించి అక్కడ కూరగాయల మొక్కలు పెట్టించాడు అలాగే నిమ్మ తోట వెనకాల కంచికేసి కూడా చాలా జాగా ఖాళీ ఉంది అవన్నీ అనంతరామశర్మ గారు ఏమంతగా పట్టించుకునేవారు కాదు అన్నీ ఆ వెంకయ్యనాయుడే చూసుకుంటాడని ఊరుకునేవారు ఇప్పుడు ఆ జాగాలో చిన్న అరటి అరటి తోట వెలిసింది ఇలా ఆ ఎనిమిది ఎకరాల తోటలో ఎక్కడా కాస్త జాగా అనవసరంగా ఖాళీగా ఉండిపోయిందని అనిపించిన అదంతా శుభ్రం చేయించి అక్కడ ఏ చెట్టు వేస్తే బాగుంటుందో ఒకటి రెండు సార్లు ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారం చేయిస్తున్నాడు ఇదంతా వెంకయ్యనాయుడికి తలకొట్టేసినట్లుగా ఉంది తను ఇన్నాళ్ళు అశ్రద్ధ చేసినట్లు సారథి చెప్పు తీసుకుని కొట్టినట్టుగా చేస్తుంటే భరించలేకుండా ఉన్నాడు సారథి బాబు అది అలా చేయకూడదు ఇదిలా చేయకూడదు అంటూ ఏదో ఒకటి చెప్తూనే ఉండేవాడు దానికి సారథి కోపం తెచ్చుకోకుండా వెంకయ్యనాయుడికి అర్థమయ్యేలా వివరంగా చెప్పేవాడు సారథి చెప్పేది నాయుడికి బుర్రకిక్కేది కాదు తోటంతా కలకల్లాడుతూ కన్నుల పండువుగా తయారైంది చూసిన వాళ్లంతా చిన్నవాడైన సారథి తెలివితేటలకి శ్రద్ధకి అతడి కార్యదీక్షకి ఎంతో మెచ్చుకునేవారు కొంతమంది ఎదురుగానే పొగిడేవారు సారథి చురుగ్గా ఉత్సాహంగా అలా నడుం కట్టుకుని చేయిస్తుంటే ఊళ్ళో కుర్రవాళ్ళకి ఏ స్కూల్ ఫైన్లో చదువుకుని ఇంకా ఉద్యోగాలు రాక బస్తీకి వెళ్లాలనే మోజులో ఈ పల్లెటూరుని ఏవగించుకునే కుర్రకారుకి అంత చదువుకున్న అతనే అలా చేస్తుంటే అతని ముందు మనమెంతా మన చదువెంత అనిపించి ఉద్యోగం వస్తే అప్పుడే చూసుకోవచ్చని అప్పటి వరకు బుర్రకే మనసుకి పట్టిన తుమ్ముని ఓ తులుపు తులిపి ముందుకు అడుగు వేశారు వారికి ఉన్న కొత్తిపాటి పొలాలని తోటలని వారే చూసుకోవాలని కట్టి నిర్ణయానికి వచ్చారు ఇది వారి తల్లిదండ్రులకి ఎంతో ఆనందాన్ని కలగజేసింది కుర్రవాళ్ళంతా సారథ వచ్చి మాకు సలహాలు ఇవ్వండి అని వినయంగా అడిగేసరికి సారథి తెల్లబోయాడు అతని పనేదో అతనిదే కానీ ఇంకేమీ అతనికి తెలియవు మీరు మాకు నాయకులు మీరు చెప్పినట్లు నడుచుకుంటాం మీరు మాకు సలహాలు ఇవ్వాలి అన్నారు నాకేం తెలుసని అతను తెల్లబోతూ అన్నాడు మీకు కాకపోతే ఇంకా ఎవరికి తెలుస్తుంది దానికి సాక్ష్యం మీ తోటే చెప్తోంది ఈ ఊళ్ళో చాలామందికి పెద్ద పెద్ద ఖాళీ స్థలాలున్నాయి అవి ఎలా పేటలు వారి ఉన్నాయో చూడండి వాటిని బాగు చేయించి వాటికో రూపం తెద్దామని ఎవరైనా అనుకున్నారా అఫ్ కోర్స్ మేము ఇంతవరకు అలా చూస్తూ ఊరుకున్నాము మాకు తోచరూ లేదు ఒకరు చెప్పనూ లేదు మిమ్మల్ని మీ కార్యదీక్ష చూశాక మాకు కాలు ని లేదంటే నమ్ముతారా అంటూ ఇంకా వాళ్ళకి సారథి మీద ఉండే గౌరవం అభిమానం చెప్తుంటే చాలా అయోమయంలో పడ్డాడు సారథి సారథిని సారథి పనిని వాళ్ళంతా అలా మెచ్చుకుంటుంటే వెంకయ్యనాయుడికి ఒంటికి కారం రాసుకున్నట్టు అయ్యింది వీడంతా కలిసి తనకి ఏదో అన్యాయం చేస్తున్నట్లుగా బాధపడసాగాడు సారథి వచ్చిన కుర్రాళ్ళందరికీ తన వల్ల ఏ సాయం కావలసి వచ్చినా అడగమని తప్పకుండా చేస్తానని వాళ్ళ ఉత్సాహానికి ప్రోత్సాహం ఇచ్చి పంపేశాడు సారథి ఏ మార్పులు చేసినా నాయుడితో చెప్పే చేసేవాడు అతను అడ్డుపుల్లలు వేస్తుంటే మాత్రం నచ్చ చెప్పేవాడు సారథి మాటల్ని చేతల్ని మరీ చిన్నపిల్లల మాటల్లా తీసిపారేస్తుంటే నాయుడు అడ్డుపుల్లల్లాంటి మాటల్ని పట్టించుకునేవాడు కాదు తోట విషయంలోనే కాకుండా ఇంకా చాలా విషయాల్లో మార్పులు చేశాడు సారథి పళ్ళు కూరగాయలు అన్ని కుటుంబానికి సరిపడినన్ని ఉంచుకోవడం పెద్దవాళ్ళకి మొహమాటస్తులకి కొన్ని ఇవ్వడం ఆ తర్వాత అన్ని సంతకి తరలించటం ఇంతవరకు నాయుడు చాటుగా కొంత సరుకు సంతకి పంపి అమ్ముకుని డబ్బు చేసుకోవడం ఒకరిద్దరికి తప్ప ఎవరికీ తెలియదు సారథి కూరలు పళ్ళు అమ్ముకోవడం చాలామందికి వింతగా అనిపించింది ఆ మహారాజు పండు కూడా అమ్ముకుని ఎరుగుదున అంటూ మొదటి సారథిని పొగిడిన పెద్దలతో సహా వ్యాఖ్యానించారు సారథి వేటిని పట్టించుకోలేదు అలానే అతను పిసిరిగా ఉండేవాడు కాదు పాలేలని ఎంతో ఆదరించేవాడు కష్ట కష్టసుఖాలు తెలుసుకుని సహాయం చేసేవాడు అదివరకు గారు పాలేళ్లకి చేయదరిచే సహాయం పూర్తిగా వాళ్ళకి అందేది కాదు మధ్యలో సగం నాయుడు కొట్టేసేవాడు ఇప్పుడు నాయుడికి రెక్కలు విరిగినట్లయింది ఏం లాభం కనిపించడం లేదు ఓ బెదిరింపు బెదిరించి చూడాలన్నట్టు ఓ రోజు సారథితో అన్నాడు కరణంగారు వారి పొలాలు తోట నన్ను చూసుకోమంటున్నారండి చాలా రోజుల నుండి ఒకటే ఇదిగా చెప్తున్నారు మాట తీసివేయలేకపోతున్నాను మళ్ళా మీరు ఏ అవస్థ పడతారోనని మిమ్మల్ని కనిపెట్టుకు చూస్తానని నాన్నగారికి మాట ఇచ్చాను అంటూ ఆగిపోయాడు సారథి వెంటనే అన్నాడు వచ్చిన అవకాశం ఎందుకు అయినా ఈ ఊరేగా ఇక్కడే దగ్గరే దగ్గరే ఉంటాము నీకంత మంచి అవకాశం వస్తే అనవసరంగా జారు విడిచుకోవద్దు నువ్వు వెళ్ళిపోతే ఎలా వెంకయ్యనాయుడు అంటూ పేలముఖం పెట్టి బతిమాలతాడని ఆశించిన నాయుడు సారథి మాటతో తెల్లబోయి నాయుడికి ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం కూడా కలిగింది బుస్సుమన్న కోపం నాయుడు ఎర్రని కళ్ళల్లోంచి తొంగి చూసింది ఇది సారథి దృష్టి నుండి దాటిపోలేదు కాని పైకి చాలా మామూలుగా అదేవి గ్రహించని వాడిలా ఉండిపోయాడు నిజానికి నాయుడిని కరణం లేదు అన్నమాట అన్నట్లు నాయుడు సారథి దగ్గర నుండి తప్పుకున్నాడు నాయుడికి ఇప్పుడేది దారి అన్న ఇబ్బందులు లేవు కానీ వచ్చేది సారథి మూలంగా పోయిందే అన్న మంట ఉంది పక్క ఊరిలో హోటల్ పెట్టే ప్రయత్నాలు చేస్తూనే సారథి చేసే పనులు ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు సారథి కార్యదీక్షతో ముందుకు సాగిపోతున్నాడు అందరూ సారథిని మెచ్చుకుంటుంటే నాయుడికి కన్ను కుట్టింది తిక్కరేగింది పక్క ఊరు నుండి డప్పు ఆశ చూపించి నలుగు రౌడీలను తీసుకొచ్చి తోట నాశనం చేయించబోయాడు నాయుడు తన మీద ఒక కన్ను వేసి ఉంచాడని సారథి ఎప్పుడో గ్రహించడం వల్ల నమ్మకమైన పాలేరుని రాత్రిని తోటకి కాపలా పెట్టే ఉంచాడు ఏదైనా గడబడి జరిగితే ఎలా ఎలా ప్రవర్తించాలో ట్రైనింగ్ ఇచ్చినట్లే చెప్పాడు దాంతో నాయుడు ఎత్తు మొదట్లోనే పెడిసి కొట్టింది ఆ మనుషులు నాయుడు చేత చివాట్లు తిన్నారు వాళ్ళకి పౌరుషం కలిగి ఇంకో ఛాన్స్ ఇవ్వమన్నారు ఆశ చేయవని నాయుడు మరో కొత్త ప్లాన్ వేశాడు మళ్లీ పంపినా అతని ప్లాన్ పారకపోగా అందులో ఒక మనిషి పట్టుబడిపోయాడు రామదాస్ నాయుడికి రాను రాను నాయుడికి కసి పెరిగిపోసాగింది తోటలోకి పాములు వదిలాడు ఊరంతా అట్టుడికి పోయింది ఓ మనిషి ఏదో పూడినట్టుగా ఏదోదో వాగాడు అమ్మగారికి బలి ఇవ్వాలన్నాడు ఆ తోటలో ఏదో దెయ్యం తిరుగుతోందన్నాడు ఇంకా చాలా చాలా వాగాడు చీకటి పడుతుంటే ఆ తోట కోసి వెళ్ళడానికే అందరూ భయపడిపోయేవారు అంతవరకు ఎంతో భయభక్తులతో ఆ తోటకి కాపలా ఉన్న పాలేరు కూడా తల్లి మొత్తుకుని ఏడ్చేసరికి లేని భయం పట్టుకుని కాపలా ఉండటానికి భయపడ్డాడు ఇదంతా ఆ నాయుడు పరేడని సారథికి తెలుసు కానీ అందరికీ ఎలా తెలుస్తుంది తనే తోటలో పడుకోవడానికి నిశ్చయించుకున్నాడు రత్తమ్మ సుగుణ వాళ్ళు పడుకోవడానికి వీల్లేదన్నారు అలాగే ఊరిలో పెద్దలు అన్నారు ఇంట్లో వాళ్ళని కసురుకుని ఊరి పెద్దలకి నచ్చ చెప్పి తనొక్కడూ తోటలో పడుకోవడానికి బయలుదేరుతుంటే ఊరిలో కుర్రవాళ్ళకి పౌరుషం కలిగింది అదో రకమైన ఉత్సాహం కలిగింది తల్లిదండ్రులకు తెలియకుండా సారథితో మేము వస్తాము మీరొక్కరూ పడుకోవద్దన్నారు ఇంతమంది తోటలో మకాం పెట్టినట్టు తెలిస్తే అదేయ్యం భయపడి రాదు ఇలా ఎన్నాలని ఆ తోటకి కాయగలం అందుకని ఈసారికి ఒక్కడిని ఆ దెయ్యాన్ని ఎదుర్కోనియ్యండి అంటూ నచ్చ చెప్పబోయాడు కానీ వాళ్ళు ఒప్పుకోలేదు ఆ దెయ్యాన్ని ఈరోజు తీరాల్సిందే మీరే ఏదో ఒక ప్లాన్ చేయండి మీరు చెప్పినట్లు తూచా తప్పకుండా పాటిస్తాం అంటూ పట్టుపట్టారు వాళ్ళకి ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు హుషారుగా కూడా ఉంది ఎలా ఎలా చేయాలో ప్లాన్ వేసుకున్నారు సారథి ఒక్కడు తోటలో పడుకోవడానికి వెళ్ళాడు బ్యాటరీ వేసుకుంటూ చాలాసేపు తోటలో అటు ఇటు తిరిగాడు సారథి ఎక్కడా ఎటువంటి అలగడి లేదు తర్వాత పాకలోకి వచ్చి పడకుర్చీలో కూర్చున్నాడు చాలాసేపు అయ్యాక పాపం సారథి ఒక్కడూ ఉన్నాడని ఆ జందిరా జాలేసిందిరా జాలేసిందిలా ఉంది అందంగా అలంకరించుకుని తెల్లని చీరా జాకెట్టు వేసుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని నెమ్మదిగా వస్తోంది రోజులా నిశ్శబ్దంగా కాకుండా ఏవేవో ఓ వింత వింత శబ్దాలు వినపడుతున్నాయి అదెయ్యానికి ఎందుకో గుండెలు కొట్టుకుంటున్నాయి ముందుకు వెళ్లే సాహసం చెయ్యలేక వెనక్కి వెళ్లే ధైర్యం లేక కొద్ది క్షణాలు అలాగే నిలబడిపోయింది తర్వాత మళ్లీ ముందుకు కదిలి పాక కేసి అడుగులు వేయసాగింది మళ్లీ ఏవో కొత్త కొత్త శబ్దాలు వినపడసాగాయి తను ఆగితే ఆ శబ్దాలు ఆగిపోతున్నాయి తన ముందుకు కదిలితే ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి ఏమిటవి దెయ్యం ధైర్యం చేసి వికృతంగా గుండెలు అదిరేలా నవ్వింది తిరిగి అలాగే నవ్వు వినపడింది దెయ్యం ఆశ్చర్యంగా నలుమూల్లా పలకరించింది పరికించింది పాకలో కూర్చున్న సారథి లేచి రిటారుగా నిలబడ్డాడు ఎక్కడి నుంచో కథం తొక్కినట్లుగా పరుగులు ఏవో చిన్న చిన్న శబ్దాలు కోతలు రాను అవి తెల్ల మూసుకు వేసుకున్న ఓ ఆకారం చేతులు గాలిలో చిత్రంగా ఆడిస్తూ దెయ్యాన్ని కదలకుండా పట్టేసింది ఆ దెయ్యం కెవ్వు మంది ఎంతో పెనుగులాడింది గబగబా మూడు నాలుగు బ్యాటరీ లైట్లు ఆ దెయ్యం ముఖం మీద పడ్డాయి సారథి పాకలో నుంచి బయటికి వచ్చాడు ఆ దెయ్యం ఈ ఊరి దెయ్యం కాదు తనను వదిలేయమని రెండు చేతులు జోడించి ప్రాధేయపడింది నువ్వెవరో చెప్పు అన్నారు ఆ దెయ్యం మాట్లాడలేదు చెప్పవా అయితే లాభం లేదు ఆ పక్కవాళ్లతో ఓ తాడు తీసుకురండి మామిడి చెట్టు కట్టేద్దాం నాలుగు వేప బండలు కూడా తీసుకురండి అన్నాడు కుర్రాడు దాంతో ఆ దెయ్యం హడిలిపోయింది ఓ సుబ్బై మావో ఓ పొల్లయ్యన్నయ్యో నన్ను రక్షించండి అంటూ పొలికేక పెట్టింది సారథికి జాలేసింది డబ్బుకి కకుర్తి పడి సాహసాలు చేస్తారు ఒళ్ళు వంచి పనిచేయలేక ఇలా అడ్డు తొక్కుతారు అనుకున్నాడు తాడు తీసుకురమ్మన్న కుర్రాడికి తొందరపడద్దన్నట్లు సౌంగి చేశాడు తాడు వేపమండలు చూసేసరికి ఆ దెయ్యం కొల్లు మంది ఎన్నో పేర్లతో వరుసలు కట్టి అరుస్తోంది నువ్వెంత ఏడ్చినా లాభం లేదు నువ్వెవరో నీ వెనకాల ఎవరున్నారో చెప్పు లేకపోతే పోలీసులకు అప్పగిస్తాం అన్నాడొకడు చెప్పాలని ఉన్నా చాలా భయపడుతోంది పర్వాలేదు చెప్పు వాళ్ళ నుండి నీకు ఎటువంటి ప్రమాదం రాకుండా మేము చూస్తాం అంటూ ధైర్యంగా చెప్పాడు ఎంత అరిచినా తనకెవరూ రక్షణగా రాకపోవడంతో అసలు వాళ్ళెవరో తనకు తెలియదని తనని ఇలా చెయ్యమన్నది ఎవరో ఇద్దరి పేర్లు చెప్పి తనను రక్షించమని ఏడ్చింది అమ్మాయికి ఇరవై ఏళ్ళు పేరు గౌరీ ముసలి తండ్రి తప్ప ఎవరూ లేరు కాస్త డబ్బు ఎక్కువ వస్తోంది కదా అని ఆశపడింది తనకు ఎటువంటి ఆపద వచ్చినా ఆదుకుంటామని ఆ చుట్టుపక్కలే ఉంటామని చెప్పల చెప్పారుట అందుకే ధైర్యంగా ఒప్పుకుంది ఆ అమ్మాయిని ఆ ఊళ్ళోనే ఉంచేసి నాలుగు రోజుల్లో అసలు వాళ్ళని పట్టేశారు వెంకయ్యనాయుడు ఆ ఊరు నుండి మకం మార్చేశాడు కుర్రాళ్ళందరికీ ఇంకా ఉత్సాహం ధైర్యం కలిగాయి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్న నమ్మకం విశ్వాసం కలిగాయి పస్తీకి వెళ్లాలని ఉద్యోగమే చేయాలనే ఉబలాటాన్ని మానుకున్నారు పగపట్టిన నాయుడు ఏ వేళప్పుడు ఏం చేస్తాడోనని తల్లుడికి భయంగానే ఉంది ఈ గొడవ జరగడంతో రత్తమ్మగారు నువ్వు ఉద్యోగం నాయనా ఇక్కడ పొలాలు ఎవరో ఒకరు చూస్తారు అని ప్రతిమాలింది మొహాన్ని రాసి ఉంటే ఆ వచ్చే ప్రమాదం ఏదో రూపంలో ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వస్తుంది నువ్వు అనవసరంగా భయపడకు నాకేం కాదు తల్లికి ధైర్యం చెప్పాడు అందరికీ రోజులు సాఫీగా ఉత్సాహంగానే జరిగిపోతున్నాయి ఇక్కడ పొలాలు నేను చూస్తారా అమ్మ చెప్పినట్టు శుభ శుభ్రంగా ఉద్యోగం చేసుకో అన్నాడు పినతండ్రి పినతండ్రి ఎంత సమర్థుడో అతనితో పాటు ఆ ఊరి వారందరికీ తెలుసు ఆయనకి అదే జవాబు ఇచ్చాడు సారథి కృషికి ఎటువంటి ఆటంకాలు రాక అన్ని సమయంగా జరిగి పంటలు బాగా పండాయి తోట మీద కూడా మంచి లాభాలు వచ్చాయి అప్పులు చకచకా తీర్చసాగాడు ఇప్పుడు అప్పులు లేకపోయినా సుగుణ పెళ్లికి కట్నానికి అప్పు చేయక తప్పదు అలాగే ఒకటి రెండు సంవత్సరాల్లో పుష్పకి కూడా వివాహం చేసేస్తే బాగుంటుంది అని అతని అభిప్రాయం చదువుకుంటుంటే కొన్నాళ్ళు ఆపినా బాగుండేది పుష్పకి ఎంత చెప్పినా చదువు మీద అస్సలు శ్రద్ధ లేదు